मनो प्रभु स्तुतिदं स्तोत्रं 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రమయా 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 జీవాధిపతి నీకే స్తోత్రం 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 సర్వాధికారి నీకు వందనాలు 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 ప్రభువా వందనాలు ప్రభువా వందనాలు ప్రభువా నమ్మకమైన దేవా నీకు స్తోత్రం 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 రాజులకు రాజా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువులకి ప్రభువానికి స్తోత్రం 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 అత్యున్నత సింహాసనంపై ఆసీనుడానికి స్తోత్రమయా 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 స్తుతులయా 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 నమ్మదగిన దేవానికి స్తోత్రం స్తోత్రం సత్యవంతుడానికి స్తోత్రాలయా 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 నీకే వందనాలు 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 స్తుతులు నాయన స్తోత్రాలు నాయన కృతజ్ఞతలయ్యా ప్రణతులు చెల్లిస్తున్నాం వందనాలు ప్రభువా వందనమయ్యా వందనమయ్యా మహోపకారి నీకు స్తోత్రమయ్యా 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 వందనాలు ప్రభువా స్తోత్రాలు స్తోత్రాలు ప్రార్థన యెహోవా పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలతో కొనియాడబడుతున్న మా ప్రియమైన తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన మంచి దేవుడు, గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని మీ సురక్షితమైన రెక్కల చాటున కాపాడి ఆరోగ్య క్షేమాలు ఇచ్చి ఆయుష్ ఇచ్చి ఈ చక్కని ఆశీర్వాదకరమైన కూడికలో మేము అందరం పాల్గొనుకొని మీ సన్నిధి అనుభవించినట్లు, మీ మాటలు వినట్లు, మీ ప్రసన్నతలో మేము ఆనందించినట్లు మా ఎడల మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. గాయపడిన మీ చేతులకి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటాం. ఇప్పటికే కూడి వచ్చిన దైవ సేవకులు సేవకురాలు అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా స్థలాల నుంచి వస్తున్న మీ బిడ్డలందరినీ క్షేమంగా మీరు నడిపించాలి. ఇంకా ఎందరో ఇక్కడికి రావాల్సి ఉన్నది, సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్న తండ్రి మీకు స్తోత్రం. ఈ కూడిక ప్రారంభం నుండి చివరి వరకు ప్రభువా కేవలం మీ ఆత్మాధ్వర్యంలో మీరు జరిగించండి. నేల మట్టుకు మమ్మల్ని అందరినీ తగ్గించండి. మీరు హెచ్చింపబడి కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ముఖ్యంగా నాయన ఈరోజు ప్రతి మీ చేతుల్లో అప్పగిస్తున్నా. గడిచిన సంవత్సరాలన్నీ కూడా సురక్షితమైన మీ రెక్కల్లో మీరు కాచి కాపాడి ఉన్నతుడవైన దేవా మా మంచి యేసయ్యా మనసార నిన్ను స్తుతింతునయ్యా మహిమగన తానీకే చెల్లింతును మహోన్నతుడవైన దేవా మా మంచి యేసయ్యా మహోన్నతుడవైన దేవా మా మంచి మనసార నిన్ను స్తుతింతునయ్యా మహిమగన తానీకే చెల్లింతును
Thank you.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకసారి చేతులు ఎత్తి ప్రభువు చెప్పండి హల్లెలూయా. మనం చేసే ప్రతి పని ద్వారా కేవలం దేవుడు ఒక్కడే మహిమ పొందటానికి యోగ్యుడు, అర్హుడు. ఏ మనుష్యుడు గణపరచబడటానికి లేదు, కానీ సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లునుగాక. చేతులెత్తి హల్లెలూయా అనండి. హల్లెలూయా. మంచిది. సమయంలో మన మధ్యలో పాస్టర్ గారు, ఫిలిప్ పాస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడతారు దైవ సేవకులు. ఆ తర్వాత నేను సేవకి నేను ఈ మైక్ అప్పగిస్తాను. వయసులో సేవకుల కుటుంబంతో కలిసి మనం కూడా దేవుని ఏం చేస్తున్నాం? గణపరుస్తున్నాం. హల్లెలూయా. మీ పక్క వాళ్ళు చెప్పండి, నీవు ఎంత గణపరిస్తే రాత్రి ఏసీ నేను అంత గణపరుస్తాడని చెప్పండి. వస్తారు సంతోషంగా. ఆ తర్వాత అన్నయ్య కూడా ఆరాధనలకు సిద్ధంగా ఉన్నారు. ఒక పాట పాడి అన్నయ్య సమీపిస్తాను. పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ. ఒకసారి చేతులు పైకెత్తి వందనాలు వందనాలయ. శతకోటి స్తోత్రాలయ. మీరు చెప్పండి ఒకసారి వందనాలు వందనాలయ. శతకోటి స్తోత్రాలయ. అందరూ చెప్పకూడదు సంతోషంగా.
పట్టుకుంటారా? Thank you.
వందనాలు నాయనా. నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రం అయినా. నీ ప్రసన్నత మా మధ్య ఉంచినందుకు వందనాలు తండ్రి. అయ్యా నీ యొక్క కార్యాల కనులారా మేము చూడబోవడానికి ఈ కప్పుడికి ఏర్పాటు చేసినందుకు స్తోత్రం అయ్యా. ఎన్నో గొప్ప కార్యం దాసులు కుటుంబాల కుటుంబం జీవితాలు మీరు జరిగించారు. ప్రతి మేలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎలా ఆరాధించకుండా ఉండగలం తండ్రి. మా ప్రభు దినములను ఆరాధించే కృపద ఇచ్చింది. మరి ముఖ్యంగా తండ్రి ఈ కూడిక ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశంతో మీ దాసులకు ఇచ్చిన రెండు కుమార్తె ప్రత్యక్షాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. ఆయా చల్లని మీరు దీవించండి. మనిషి ఆరోగ్యమైన శక్తిని జ్ఞానమని బుద్ధి వివేచనని ఆత్మ నడిపింపున దయచేయండి. పిలుపు కుమార్తెల మీద ఏ ఆత్మ అయితే పనిచేస్తుందో నీ ఆత్మ మీద నీ కుమార్తె అభివృద్ధి కొరకై ఉన్న ప్రతి వరము చేత నీ కుమార్తె నింపబడునుగా. దైవ దర్శనాల చేత అనేక ఆత్మ రక్షణార్థమై పరిగెత్తే ఒక గొప్ప స్వార్థికురాలుగా పరిచారకురాలుగా అనేక ఆత్మను సంపాదించే ఒక దాసురాలుగా నీ బిడ్డలు మార్చుకోమని ప్రార్థన చేస్తాను. వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. తన నోట నీ సంక్షిప్త నిత్యం ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అనేక మందికి ఆశీర్వాదమైన గీతములు తన నోట పలుకునుగాక, తన చేత రాయునుగాక, నిత్యం మునుపు కంటే బలము గణితం ఇక కుమార్తె వాడబడునుగాక. బిడపక్షంగా మీరు ఏదైతే ఉద్దేశించారు ఈ సంవత్సర కాలం ఆ ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చడానికి సహాయం ఇచ్చింది. ఈ సదులు చిన్ననాటి భక్తులు బిడలు పెంచిన దాసులు బట్టి వందనాలు తండ్రి. నేటి తరాన్ని అనేక మందికి మాదిరిగా బిడ్డలు పెంచడానికి సహాయం చేశారు. ఇంకొక బలమును శక్తిని పొందుకుని ఇరువురు బిడ్డలు సందులు వాడబడాలి. రైతులకు కార్యం చేసి దాసుని కుటుంబాన్ని దీవించి పుట్టిన దాసులందరి కుటుంబాలను పరిచయం ఆశీర్వించి ముందున జరుగుతున్న కొడుకంత ఆశీర్వదించి ధరించుకున్నాను. యేసుక్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామ ప్రార్థనలు అడిగి వేడుకొని మాకు తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి అందరూ చక్కగా కూర్చోండి. ఎక్కువ ఫోకస్ ఎందుకు మొత్తం చర్చిలో ఉన్న విశ్వాసులందరి మీదకి ఒక ఒరవడిగా ఎక్కువ ఫోకస్ ఎందుకు చేయలేదు అంటే మరి మాకు సంబంధించిన ప్రేయర్స్ అన్ని దాదాపుగా ఇక్కడే జరుగుతాయి కనుక బయట నుండి ఇంతమంది దైవజనులు ఆత్మీయులు అందరూ వచ్చేటటువంటి ఈ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కాస్త ఆసక్తి కలిగిన దేవుని పిల్లలుగా, ఎందుకంటే ఎప్పుడూ మందిరంలో దేవుని పాదాల దగ్గర గడుపుతున్న పిల్లలే మరి రాకలు దానిని నమ్మేటటువంటి వ్యక్తిని కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ వాతావరణంలో మీరందరూ కూడా ఇలా రావటానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. ఇలా ఇదే కూడికను మనం కాలనీలో ఏర్పాటు చేసుకుంటే ఇంకా ఇప్పుడు మీరు ఎంతమంది విశ్వాసులు అయితే వచ్చారో అంతమందికి ఇంకా రెండంతలు వచ్చేవాళ్ళు. చెప్పండి, ఇంకా రెండంతలు వచ్చేవాళ్ళు. కానీ వాస్తవంగా నేను దాన్ని పెద్దగా నమ్మను. మీ అందరూ తెలిసిన సంగతి ఇది నిజమని నేను నమ్ముతాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని సన్నిధి గడిపే క్రమంలో ఎక్కడికైనా వెళ్ళగలిగి ఉండటం, అన్ని కూడికల్లో ఉండగలిగి ఉండటం, అది మాత్రమే నిజమైన విశ్వాసం అని, వాళ్ళే కదిలి వస్తారని, వాళ్ళు రావటమే మాకు ఆశీర్వాదం అని నేను నమ్మే వ్యక్తిని కాబట్టి కనుక మరి ఆసక్తి కలిగిన వారు చేరుకుంటారు అనే ఉద్దేశంతో ఇదిగో ఇక్కడ మా ఇంటి మీద ఉన్నటువంటి మందిరంలో మా కూడికలన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇక్కడే ఏర్పాటు చేస్తాం. ఎంతమంది వచ్చారని కూడా మేము అసలు పెద్ద పట్టించుకోము. దాని మీద పెద్ద ఫోకస్ కూడా చేయము వాస్తవం. కానీ రాత్రి మీరందరూ కూడా మరి ఎవరెవరినైతే దేవుడు నడిపించాడో మీరందరూ రావటాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఒక్క మాట నేను చెప్తాను. ఈ కూడిక వెనక రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యూష పుట్టినరోజు. గడిచినటువంటి సంవత్సరాలన్నీ కూడా తల్లిని దేవుడు క్షేమంగా కాపాడాడు. తిరిగి మరొక నూతనమైన సంవత్సరాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఒకటి. రెండవది, వీళ్ళ కారు తీసుకొని 4 ఇయర్స్ దాటింది. డిసెంబర్కి 4 సంవత్సరాలు అయింది. ఇక జనవరిలోకి వచ్చామంటే 4 సంవత్సరాలు దాటిపోయింది. దాదాపు కారు ఖరీదు 10 లక్షలు. వీళ్ళ 10,000 రూపాయలు జేబులో లేకుండా దాన్ని తీసుకోవటం జరిగింది ప్రభు మాటను బట్టి. కరోనా టైంలో కూడా, మందిరాలు మూతవేయబడిన సమయంలో కూడా, నా జేబులో పట్టుమని 10 రూపాయలు లేని సమయంలో కూడా దేవుడు ఎలా పంపించి అది కట్టాడో మీరు నన్ను అడిగినా నేను చెప్పలేను కూడా. అన్నయ్య ఎలా జరిగిందని ఎవరైనా అడిగారు అనుకోండి, అది నాకే అర్థం కాని విషయంగా ఉంది. అసలు ఎలా బ్యాంకులోకి వచ్చినాయో, ఎలా కట్టామో, ఆ 10 లక్షల బాకీ దేవుడు ఎలా తీర్చాడో ఆలోచిస్తే మరొకసారి దేవుని మాట ప్రకారం కదిలినప్పుడు మరి జరిగే కార్యాలు కళ్ళ ముందల రుజువైంది. దాదాపు 48 నెలలు 4 ఇయర్స్ అంటే
ఒక్క నెల కూడా మేము డబ్బులు కట్టలేకపోతున్నామని కానీ, ఒక నెల బ్రేక్ అయిందని కానీ, వడ్డీ ఏదైనా పడిందని కానీ, తర్వాత కట్టలేక ఎవరినైనా ఒక విశ్వాసనో లేకపోతే ఆత్మీయంలో ఈ నెలకు 20,000 ఇవ్వండి ఇంకొకసారి నేను చూస్తానని అడగటం కూడా కారు విషయంలో నాకు తెలీదు. దేవుడు అంత ఆశ్చర్యకరంగా ఆయన మాట కాబట్టి ఆశ్చర్యకరంగా ఈ 10,00,000 రూపాయల కారు బాకీని ఆ కిస్తీలన్నీ దేవుడు కట్టేసి ఇదిగో డిసెంబర్ నెలలో పూర్తిగా ఆ కారుకున్న భారం అంతా తొలగించి ఆ కారుని దేవుడిచ్చాడు. చేతులు ఎత్తి హల్లెలూయానండి. ఇది ఎలాంటి కార్యం అంటారు? నా మట్టుకు నాకైతే చాలా ఆశ్చర్యం. నేను చేయగలిగినటువంటి కార్యం అయితే అది కాదు. నేను తీసుకోవటం అంటే అది సాధ్యపడేది కాదు. నేను 100,000 రూపాయలు అంటేనే అంత కంగారు అయిపోయింది. 10,00,000 కారంటే అది చాలా కంగారు. దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. దానిని కూడా మనసులో పెట్టుకొని మేము ముందు నుంచి అనుకుంటూ వచ్చాం సంఘ బిడ్డలకి కొంతమంది దైవజనులను పిలిచి, దేవుడు ఈ కారుకు సంబంధించినటువంటి భారాన్ని అంతా తీసేశాడు కనుక, ఆ రీతిగా సహాయము చేశాడు కనుక, కృతజ్ఞతగా ఒక కూడిక పెట్టి కాస్త 10 మంది బిడ్డలకు భోజనం పెడితే బాగుండిద్ది అన్న ఆలోచన చాలా కొన్ని సంవత్సరాలుగా బాకీ తీరిపోయిన తర్వాత అలా చేద్దాం అనుకున్నాము. సరే పనిలో పనిగా దేవుని యొక్క సమయాన్ని బట్టి చక్కగా పెళ్లిగాడి బర్త్డే కూడా రావటం, ఈ సంవత్సరం మీకు తెలుసు ఏ సంవత్సరం పుట్టినరోజులో ఇలా గ్రాండ్గా చేసిన సందర్భం అసలు. కొన్నిసార్లు అయితే మీకు చాక్లెట్ కూడా నేను ఇవ్వాలి, మీకు తెలుసా లేదా? చాక్లెట్ కూడా ఇవ్వలేదు, కేక్ కూడా కటింగ్ వాటి మీద అంత దృష్టి అంత ఫోకస్. ఒక బర్త్డే ప్రేయర్ని ఏదో ఒక విపరీతమైనటువంటి ద్వారంలో ఖర్చు పెట్టేటటువంటి తత్వం అసలు నాది కాదు. అందరికి మీకు చెప్పక్కర్లేదు, ఏదైనా ఒక్క మొక్క పాస్ గారు తింటే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడితే పడవచ్చు. అంత వేలకు వీలేదో ఖర్చు పెట్టేసి చాలా అడాగుడి చేసి వీళ్ళది అంత ముందుకు వెళ్ళేటటువంటి ఆలోచన లేదు. కానీ ఈ సంవత్సరం నేను తల్లిది ఈ రీతిగా చేయాలి అనుకున్నాను. దాని వెనక చాలా కారణాలు ఉంటాయి. ఇలా చేయాలి అనుకున్నాను. మరి రానున్న రోజుల్లో దేవుడు బిడ్డలను దీవిస్తాడు. మరి నా దగ్గర ఉన్నటువంటి సమయంలో గ్రాండ్గా ఒక ఆ బర్త్డే ప్రేయర్ని ఇలా సెలబ్రేట్ చేయాలన్నటువంటి ఆలోచన చాలా బలంగా కలిగింది ప్రభు నడిపింపును బట్టి. అందుకే ఈ కార్యక్రమం పెట్టాం. ఇది కృతజ్ఞత కూడిక. 90% పుట్టినరోజే కార్యక్రమం. ఇక 10% అది కూడా కలుపుకొని, కారు విషయం కూడా కలుపుకొని, తల్లి 3rd March వాడి బర్త్డే సందర్భంగా ఈ కూడికని ఇంత గ్రాండ్గా కేవలం మీ అందరి సమక్షంలో ప్రార్థనా పూర్వకంగా చిన్న తల్లి కోసమే ఏర్పాటు చేయబడిన కూడిక ఇది. హల్లెలూయానండి. నేను 2 సంగతులు చెప్పి ఫోకస్ అంతా దేని మీద పెట్టాను అంతే. అది కూడా మీరు గ్రహించడానికి మరలా తల్లికి మైక్ ఇచ్చేటప్పుడు దాన్ని తీసుకొచ్చి ఎక్కడ లింక్ చేసామో మీరు చూడాలి. పూర్తిగా వాడి సంతోషం కోసం ఏర్పాటు చేయబడినటువంటి బర్త్డే ప్రేయర్ ఇది. ఇందులో ఈ విషయాన్ని కూడా మనసులో పెట్టుకొని ప్రభువా నీకు వందనాలు, వందనాలు చెప్పడానికి. ఆ కారు విషయం ఒకటే కాదు, ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం. గడిచిన సంవత్సరాలన్నీ దేవుడు కాపాడుతూ వచ్చి ఏమండి మరొక నూతన సంవత్సరాన్ని బిడ్డకి ఇవ్వటాన్ని బట్టి నిజంగా ఎంత కృతజ్ఞత చెప్పాలంటే కారు కంటే 100 రెట్లు చెప్పాలి దేవుడు. ఎందుకంటే ఎన్నో వాతావరణాలు, కరోనా వాతావరణాల్లో కూడా అందరినీ కూడా క్షేమంగా దేవుడు కాపాడబట్టి ఈ రీతిగా మేము ఉండగలిగాం, మనందరం ఉండగలిగాం. దేవునికి స్తోత్రం. ఒక వాహనం కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా దేవుణ్ణి మేము స్తుతిస్తున్నాము. తల్లి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఈ ఉద్దేశాన్ని 4-3 నిమిషాల్లో మీ అందరికీ నేను తెలియజేసి సంతోషిస్తున్నాను. మరి ముందున్న సమయంలో దైవ సేవకులు కూడా మరి మాట్లాడతారు, ఒక క్లుప్తమైన వర్తమానం ఉంటుంది. దానికి ముందు దైవ సేవకులు ఒక 2-3 చక్కని గ్రీటింగ్స్ చెప్తారు సంతోషంగా. ఆ కార్యక్రమాలన్నీ ఉన్నాయి. దానికంటే ముందుగా క్రమం ప్రకారంగా మరి ప్రత్యూష వచ్చి సమయంలో ఈ కూడికను ఉద్దేశించి మరి ఒక చక్కని టెస్ట్ మరి వాడికి కూడా మంచి సమయమే కేటాయించాం. క్రొత్త పాట కూడా రాసుకుంది. కూడిక పూర్తిగా తల్లిగాడికి సంబంధించింది కనుక సమయం మీద ఏ ఒత్తిడి లేదు. ఏమైనా ఒత్తిడి ఉంటే మా మీద వేసుకోవటమే కానీ నీకు వచ్చిన ఒత్తిడి లేదు. ఈ కూడిక నీది, వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు కాబట్టి సచ్చినట్టు వినాల్సిందే, వేరే ఆప్షన్ ఇలా కూడా లేదు. ఓకేనా? ఈ కూడిక పూర్తిగా నీది, దైవ దీవెన నీకు ఉంటుంది కాక రానంత. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చప్పట్లు కొట్టి సంతోషంగా గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.
మొదటిగా దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్కి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ వందనాలండి. వచ్చిన సేవకులకి, విశ్వాసులకి, ఆత్మీయులకి, శ్రేయోభిలాషులకి, నన్ను ప్రేమించి నా కోసం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ కూడికంతా నాదే, నీకు నచ్చినంత టైం తీసుకో అని డాడీ చెప్పారు. కానీ మీకు విసుగు రాకుండా దేవుడు నన్ను నడిపించినంత సమయంలో చాలా క్లుప్తంగా నా యొక్క సాక్ష్యాన్ని నేను వివరిస్తాను. నా జీవిత సాక్ష్యాన్ని నేను అనేక మందికి పంచుకున్నాను, కానీ ఆన్లైన్లో ఎప్పుడు కూడా సంఘానికి వివరంగా నా జీవితం ఏంటి అన్న విషయం నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. మొదటిగా దేవత దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా జీవిత సాక్ష్యం అంతటినీ ఒక్క మాటలో చెప్పాలి అంటే, మై లైఫ్ ఈజ్ జస్ట్ ఎ మిరాకిల్. నా జీవితం ఒక అద్భుతం అంతే. నేను పుట్టడమే, తల్లి గర్భంలో పుట్టిన దగ్గర నుండి కూడా దేవుని కృప నా మీద ఎంత ఉందో, అపవాది యొక్క ఆటంకాలు కూడా నా మీద అంతగానే ఉన్నాయి. చాలామందికి విషయాలు తెలియదు, కానీ ఈరోజు పంచుకుంటున్నాను. నేను పుట్టే దగ్గర నుండి కూడా దేవుడు నన్ను ఎంతో కాపాడుతూ వచ్చాడు. నేను పుట్టడమే 8వ నెలలో పుట్టేస్తాను, కనీసం 9 నెలలు కూడా నిండలేదు. అప్పటి నుండే స్పీడ్, మనకి తల్లి గర్భంలో నుండే చాలా స్పీడ్. 8వ నెలలోనే పుట్టేస్తాను. పుట్టేటప్పుడే తల్లి గర్భంలో అడ్డం తిరిగిపోయి నిజానికి ప్రాణాలతో నేను భూమి మీదకి వస్తాను అనేది లేదు. స్పెషల్ ఎఫెక్ట్ ఇస్తున్నాడు మా అన్న, స్పీడ్గా వచ్చేసానని. ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 8వ నెలలోనే నేను పుట్టేశానంటండి. అప్పుడు కూడా నా తల్లి చాలా ఇబ్బంది పడ్డారు. కడుపులోనే అడ్డం తిరిగిపోయి ప్రాణాలతో నేను బయటకు వస్తానా లేదా అన్న నమ్మకం అయితే లేదు. కానీ దేవుడు అతి అద్భుతమైన రీతిలో 1 నెల ముందైనప్పటికీ కూడా చాలా చక్కగా నా మంచి రూపాన్ని ఏర్పరిచి అన్ని అవయవాళ్ళు మంచిగా ఉండునట్లుగా సహాయం చేసి ఈ భూమి మీద అడుగు పెట్టడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. పుట్టిన తర్వాత కూడా అండి చాలా డ్యామేజ్లు ఈ వీక్ బాడీకి, ఎన్నో కష్టతరమైన పరిస్థితులు. నేను పుట్టిన సంవత్సరంలోనే దేవుడు తల్లిదండ్రులని సేవకు పిలవడం, సేవకు పిలిచిన దగ్గర నుండి కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు. తినడానికి సరైన ఆహారం లేక, ఉండడానికి సరైన నివాసం లేక, ఇంకా అమ్మ నాన్న వాళ్ళ సాక్ష్యం మీ అందరికీ బాగా తెలుసు. నాకు తినడానికి సరైన ఆహారం లేక అమ్మ వాళ్ళు కష్టపడుతూ దోమల్లో చీకట్లో ఆ పాడుపడిపోయిన మహిళా మండలం బిల్డింగ్లో ఆ మంచానికి కింద ఒక ఉయ్యాల వేసుకోండి ప్రతిరోజు రాత్రి కన్నీటితో ప్రార్థన చేస్తూ నా తండ్రి నాకు జోలపాట పాడేవారు. అందుకే అన్నాను నా లైఫ్ ఒక మిరాకిల్ అని. ఈరోజు నన్ను చూసిన వాళ్ళు చాలామంది అనుకుంటారు ఒక ధనవంతురాలు నేను, ఒక రిచ్ కిడ్నీ అనుకుంటారు చాలామంది. కానీ ఆ కష్టతరమైన పరిస్థితులు అన్నింటిలో వచ్చాం కాబట్టి దేవుడు ఈరోజు మమ్మల్ని అందరినీ ఇలాగున దీవించి. ఎప్పుడూ అమ్మ ఒక మాట అంటూ ఉండేది ఏమనంటే, నీకు తినడానికి ఈ వయసులో సరైన ఆహారం లేదు కానీ దేవుడు నిన్ను దీవించాడు అని. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా చాలా ప్రమాదాలు జరిగాయండి, చాలా ప్రమాదాలు జరిగాయి. ఒకసారి ఒక పశువు తన కొమ్ములతో నా తల మీద పొడిచేసింది. 2 సార్లు నా కాలు సైకిల్లో పెట్టేశాను. 1 సారి నా కాళ్ళకి బైక్ సైలెన్సర్ కాల్చుకున్నాను. ఇంకా చాలా ప్రమాదాలు, ఇంకా చాలా ప్రమాదాలు నా జీవితంలో కలుగుతూ వచ్చాయి. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, ప్రతి పరిస్థితుల్లో ఉండి దేవుడు నన్ను కాపాడుతూనే వచ్చాడు. అపవాది నన్ను, నా జీవితాన్ని ఈ భూమి మీద ఉంచకూడదని అపవాది ఎంత ప్రయత్నం చేశాడో దేవుడు తన కృప వెంబడి కృపను నా మీద చూపిస్తూ ఈ రోజు వరకు సజీవంగా ఉంచాడు. ఇంకా చివరికి నా జీవితంలో జరిగిన ఒక టర్నింగ్ పాయింట్ మీ అందరిలో చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. 2010వ సంవత్సరంలో నా జీవితాన్ని దేవుడు ఆయుష్ను పొడిగించాడు, మరొక జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చేసాడు. మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను. నేను ఆ రోజున స్కూల్ బస్ యాక్సిడెంట్ జరిగింది. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో ఒక చిన్న బస్సు ఫుల్ జనాలు, చాలామంది పిల్లలు ఉన్నారు బస్సులో అంతా కూడా. నేనైతే నిలబడి ఉన్నాను, కానీ ఒక స్టాప్ వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు దిగారు, వెనక సీట్ ఖాళీ అయింది, వెళ్ళి కూర్చో అని ప్రసన్నక్క నన్ను పంపించింది వెనక్కి. నేను మధ్యలో నిలబడ్డాను, లాస్ట్ సీట్ ఖాళీ అయింది, వెళ్ళి చక్కగా వెనక గ్లాసుల్లో చూసుకుండా హ్యాపీగా వెనక కూర్చో అని చెప్పి నన్ను వెనక్కి పంపించాను. నేను ఆనందంతో, నాకు సీటు దొరికిందన్న ఆనందంతో, అది కూడా విండో సీటు దొరికిందన్న ఆనందంతో వెనక్కి వెళ్ళాను. పిల్లలందరికీ ఇష్టం కదండి గ్లాసుల్లో నుండి బయటికి చూడడం అంటే బస్సుల్లో. అలాగే నేను కూడా ఆనందంగా వెనక్కి వెళ్ళి ఆ బ్యాక్ సీట్ బ్యాక్ గ్లాసులో పెద్ద గ్లాసులో నుండి బయటకు చూస్తూ ఉన్నాను. అంతే,
నెక్స్ట్ సెకండ్ ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ నేను కళ్ళు తెరిచేసరికి విస్తారమైన ప్రజలు పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చేస్తున్నారు. నా తల నుండి రక్తం అంతా కారిపోతూ ఉంది. చాలా మంది పిల్లలు ఏడుస్తున్నారు. నా పక్కన ఒక అమ్మాయి రెండు సీట్ల మధ్యలో ఇరుక్కుపోయి తను బ్రతుకుతుందన్న ఆశ లేకుండా విస్తారంగా ఏడుస్తూ ఉంది, పెడబొబ్బలు పెడుతుంది. నాకైతే ఏ నొప్పి తెలియలేదు, కానీ ఆ రోజు వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళాం స్కూల్ యూనిఫామ్. ఆ రోజు వైట్ అండ్ వైట్, నా వైట్ అండ్ వైట్ డ్రెస్ అంతా కూడా రెడ్ కలర్లో మారిపోయింది. నాకేమీ తెలియడం లేదు, కానీ నా ముఖం అంతా రక్తంతో నిండిపోయింది. ఎలా అయినా త్వరగా కిందకి వెళ్ళిపోవాలి, ఏం జరుగుతుందో తెలియట్లేదు అని చెప్పి నేను కిందకు అడుగు పెడదాం వెళ్ళిపోదాం అని చెప్పి నేను వెనక్కి తిరిగి అడిగేసినప్పుడు నాకు నడవడానికి రాలేదు. ఒక కాలుతో నేను కుంటుకుంటూ దిగి వచ్చాను. ఎవరో తెలీదు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు పరిగెత్తుకుంటూ. ఆయన ఎవరో ఇప్పటికీ నాకు తెలీదు, కానీ ఆయన కోసం ఈ రోజు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. అమ్మో ఈ అమ్మాయికి రక్తం కారిపోతుంది, ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాలని అందరూ అరుస్తున్నారు. నేనైతే అన్నాను, ముందు నన్ను నా ఇంటికి తీసుకెళ్ళాలి, నా ఇంటికి తీసుకెళ్తానంటేనే నేను ఎవరితోనైనా వస్తాను అని అరుస్తున్నాను నేనైతే. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ తన భుజం మీద ఉన్న టవల్ తీసి నా తలకు వస్తున్న రక్తాన్ని కట్టేశాడు. నన్ను ఎత్తుకొని తీసుకెళ్లాడు, తన ఆటోలో కూర్చోబెట్టుకున్నాడు. బాడీ ఆటో అది తన పక్కన కూర్చోబెట్టుకుని, అమ్మ నువ్వు ఏడవకు, నేను నీ ఇంటికే తీసుకెళ్తాను అన్నాడు. తను హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళదు, ఇంటికే తీసుకెళ్ళండి అన్నాను. ఇంటికి తీసుకొని వచ్చాడు. తల్లిదండ్రులేమో ప్రేయర్ కోసం అని చెప్పి వేరే ప్లాన్తో వెళ్ళిపోయారు. అక్కేమో అక్కడ ఉండిపోయింది, ఎక్కడుందో తెలియలేదు, కనిపించలేదు, ఒక మాట చెప్పడానికి లేదు. తను ఒక పక్కన టెన్షన్ పడిపోతుంది, ఎవరో తీసుకెళ్ళిపోయారు మా చెల్లిని, నాకు తెలియదు తను ఎక్కడుందో అని చెప్పి తను ఎవరితోనో మాట్లాడి ఫోన్ నంబర్ ఇచ్చి డాడీకి ఫోన్ చేసింది. డాడీ ఇలా యాక్సిడెంట్ అయింది, చెల్లిని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు డాడీ, నాకు తను ఎక్కడుందో కూడా కనీసం తెలియట్లేదు, నేను ఇక్కడ ఇరుక్కుపోయానని చెప్పి తను ఫోన్ చేసింది. నేనైతే ఇంటి దగ్గరికి వచ్చేసాను, అందరు నా దగ్గరికి వచ్చేసారు. మమ్మీ డాడీ వాళ్ళు అయితే ప్రేయర్లో ఉన్నారు. ఆ ఫోన్ కాల్ విని డాడీ నా దగ్గరికి వచ్చారు. నన్ను చూసి నా తండ్రి పలికిన ఒకే ఒక్క మాట అండి, దేవా నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డను నువ్వు బ్రతికించాలి, నా బిడ్డ నీ సేవ కోసం సమర్పించాలి. పుట్టినప్పుడే నన్ను అక్కని ఇద్దరిని దేవుడు డాడీ వాళ్ళు సేవకు సమర్పించేశారు, వీళ్ళు నీ కోసమే ప్రభువా. ఆ రక్తపు మడుగుల్లో నన్ను చూసి నేను ఇంకా బ్రతుకుతానా లేదా అనే ఆలోచనతో ఒక్క మాట అన్నారు డాడీ, దేవా నా బిడ్డను బ్రతికించు, ఈ బిడ్డ నీ బిడ్డ, నువ్వు బ్రతికించాలి అన్నారు. అలానే హాస్పిటల్కి వెళ్ళాము. అడ్రల్లో స్టిచ్చెస్ వేశారు, రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచారు, కాళ్ళు ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. ఆ తర్వాత విజయవాడ మెయిన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎక్కడ వేసిన కుట్లు సరిగ్గా వేయలేదని చెప్పి మళ్ళీ వాటిని కట్ చేసేసి వెంటనే మరలా రెండోసారి కుట్లు వేసేసారు. 3 నెలలు నా రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయిపోయి నేను ఇంట్లో ఉన్నానండి. 3 నెలలు ప్రతి చిన్నదానికి కూడా ఒకరి మీద ఆధారపడాల్సి వచ్చింది. కానీ నేను ధైర్యంగా చెప్పగలను, ఏ రోజు కూడా అండి నా తల్లిదండ్రులు దేవుని విషయంలో మాత్రం రాజీ పడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇబ్బంది అయిపోయి ఆరోగ్యం బాగోక నా పని నేను చేసుకోలేక మంచంలో ఉండి ఈవెన్ నేను బ్రష్ చేసుకోవాలంటే నాకు ఒక హెల్ప్ చేయాలి, నేను మంచం మీద ఉండి కాలు కింద పెట్టలేని స్థితిలో నేను ఉన్నప్పటికీ కూడా ఒక్క ప్రార్థన వాళ్ళు ఆపలేదండి. ఒక్క ప్రార్థన మానేసి వాళ్ళ ఇంట్లో నా దగ్గర ఉండలేదు. నా దగ్గర ఎవరో ఒకరి నుంచే వెళ్ళిపోయేవారు, ఒక్కొక్కసారి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయేవారు. మేము 2 గంటల్లో వస్తాము, నీకు కావాల్సిన నేను ఇక్కడ పెట్టాను, నువ్వు చూసుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పి ఒక్కోసారి ఒంటరిగా మన అన్నం అలా వదిలేసి సేవలో వెళ్ళిపోయేవారు. కానీ ఆ 3 నెలలు అండి నిజంగా చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. ఒంటరితనం అంటే ఎలా ఉంటుంది, ఒక మనిషి మీద ఆధారపడే జీవితం ఎలా ఉంటుంది, నిజంగా నాలాంటి సిచ్యుయేషన్ ద్వారా నిజంగా ఈ లోకంలో వెళ్తున్న వారి సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి అని చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ టైంలో ప్రశాంత్ అన్నయ్య నాకు చాలా హెల్ప్ చేశారండి. ఈరోజు అన్నయ్య వస్తే బాగుండేది, నేను రాత్రి కూడా ప్రార్థన చేసుకున్నాను, అన్నయ్య జ్ఞాపకం చేసుకున్నాను. డాడీని జెరూసలేం తీసుకెళ్లారు అన్నయ్య, ప్రశాంత్ అన్నయ్య. నిజంగా ఆ టైంలో మాకు సరైన వెహికల్ కూడా లేదు, కారు కూడా లేదు, కానీ హాస్పిటల్కి వెళ్ళడానికి అండ్ రావడానికి కానీ అంతా కూడా ప్రశాంత్ అన్నయ్య దగ్గరుండి తన కారులో చూసుకున్నాడు. ఇంకా ఒక చిన్న పిల్లలాగా తన ఖాళీ దొరికిన ప్రతి సమయంలో నా దగ్గరకు వచ్చి కూర్చునేవారు. నేను తినాలి అని చెప్పి నన్ను బాగా బలవంత పెడుతూ నాకు ఎంత ప్రోత్సాహకరంగా ఉండేవారు. ఆ టైంలో దేవుడు అన్నయ్యని వారి కుటుంబాన్ని దీవించిన గాక. ఈ సమయంలో అన్నయ్య జెరూసలేంలో ఉన్నారు, మరి డాడీని కూడా ఆ టైంలో జెరూసలేం తీసుకెళ్ళాను. నేను ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా చాలామంది డాడీని క్వశ్చన్ చేశారండి,
నీ చిన్న కూతురు యాక్సిడెంట్ ఇంట్లో ఉంది కదా, మంచంలో ఉంది కదా, నువ్వు ఎరుసలేం వెళ్తావా అని చాలా మంది అడిగారు. అది కరెక్ట్ గా డాడీ ఎరుసలేం వెళ్లే టైం అది, బాగా గుర్తు నాకు. ఎరుసలేంకి వెళ్ళడానికి ముందే ఇంకా కొన్ని రోజుల్లో వెళ్తారన్నప్పుడే ఈ ఇన్సిడెంట్ జరిగింది. వెళ్తావా 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 అని చాలా మంది క్వశ్చన్ చేశారు. కానీ డాడీ ఎరుసలేం వెళ్ళారు, చాలా చక్కగా దేవుడు అక్కడ అంతా కూడా జరిగించాడు. నిజంగా అలాగునా నేను ఇప్పుడు అనుకుంటాను ఏంటంటే, ఆ 2010 కనుక దేవుడు నన్ను కాపాడకపోయినట్టు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ బస్సు అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక లారీ మా బస్సుని కొట్టేసి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే బస్సు అట్లాగా లారీ కొట్టేసి వెళ్ళిపోయిందో, బస్సు డ్రైవర్ దాన్ని టర్న్ తిప్పేసినప్పుడు ఒక కరెంటు స్తంభానికి వెళ్ళి గుద్దుకుంది. వెంటనే కరెంటు తీగలు కూడా వచ్చి ఆ బస్సు మీద పడిపోయాయి. నిజంగా మేమందరం కూడా కాలిపోయి బూడిదైపోవాల్సిన వారము ఐరన్ బస్ ఆ కరెంటు తీగలు పడ్డప్పుడు. కానీ ఆ టైంలోనే కరెంట్ లేదు, దేవుడు అద్భుతమైన రీతిలో కాపాడాడు. హల్లెలూయా. అక్కడ ప్రజలందరూ కూడా చెప్పారండి, ఏమనంటే ఈ ఊర్లో పవర్ స్టేషన్ ఉందండి, అసలు ఇక్కడ ఎప్పుడు కరెంటు పోదు, ఈ రోజే ఈ టైంలోనే ఎందుకు కరెంటు పోయిందో కూడా మాకు తెలీదు. నిజంగా మీ పిల్లల కోసమే సేవకుల పిల్లలు ఉన్నారు, ఆయన నామాన్ని కామ్మని రాకుండా ఉండాలని దేవుడు కాపాడినట్లున్నాడు అని చాలా మంది చెప్పుకున్నారండి. ఆ తర్వాత దేవుడు నిజంగా చాలా గొప్ప కార్యాలు అలాగున్న నా జీవితంలో చేశాడు. ఆ 2010 దేవుడు నన్ను అలా కాపాడుకుపోయి ఉండున్నట్లయితే కనుక ఈరోజు నా పేరు ఈ భూమి మీద తుడిచిపెట్టబడిపోయి ఉండేది. నేనంటే ప్రత్యూష అనే ఒక అమ్మాయి ఉంది అనేది ఇంకా గుర్తుండేది కాదు ఇప్పటికీ. ఈ తర్వాత సంవత్సరాలన్నీ కూడా నా లైఫ్లో ఒక బోనస్ మాత్రమే, నా లైఫ్ అదే ఎండ్. ఈ తర్వాత నా జీవితంలో యాడ్ అయిన ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఉచితంగా ఒక బోనస్ లాగా దేవుడు నాకు ఇచ్చేసాడు. అందుకే ఇంకా నమ్మకంగా దేవుడిని సేవలో వాడబడాలని నాకున్న ఆశ అయితే అది ఒక్కటే. ఇంకేమీ లేవండి, ఏది లేదు. ఈ సంవత్సరం ఇలాగ కూడిక ఏర్పాటు చేసుకుంటామని నేనైతే అస్సలు అనుకోలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే మా ఫ్యామిలీ వరకు కూర్చొని ఒక చిన్న ప్రేయర్ చేసుకుంటామేమో అనుకున్నాను నేనైతే. కానీ దేవుని చిత్తం దేవుని ప్రణాళిక ఏమై ఉందో నాకు తెలియదు. కానీ ఇంతమంది నన్ను ప్రేమించి మీరందరూ రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మొదటిగా డానియల్ ప్రేయర్ ఫెలోషిప్ సేవకులందరికీ నేను ఎన్నో హృదయంతో వందనాలు తెలియచేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. అలాగే జెపి రమేష్ అన్న వారి కుటుంబం కూడా హైదరాబాద్ నుండి చాలా దూర ప్రాంతం నుండి ఉదయకాల సమయమే ఇక్కడికి రావడం, ఉదయకాల ప్రార్థనలు మాతో గడపడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అన్నయ్య కూడా ముఖ్యంగా ఇక్కడ ఒక మాట చెప్పాలండి, ఏంటంటే స్టార్ మేకర్ ద్వారానే మేమందరం కూడా పరిచయమయ్యాము. నిజంగా దేవుడి నామాని స్తుతి కలుగును గాక. లాక్డౌన్ టైమింగ్లో మేము దేవుడిని ఆరాధన చేసుకోవడానికి ఆన్లైన్లో స్టార్ మేకర్ అనే ఒక యాప్లోకి వెళ్ళాం. చాలా మందికి తెలియదు, మనం ఇప్పుడు ఆన్లైన్లో ఎలా సభలు పెట్టుకొని గ్రూప్స్గా సంఘాల వారీగా సభలు పెట్టుకొని ఆత్మీయంగా బలపడతాము, అలాగే ఆన్లైన్లో కూడా జరుగుతుంది. వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయ ప్రజలందరూ కూడా కలిసి కొన్ని ఫ్యామిలీస్గా గ్రూప్స్గా ఫామ్ అయ్యి దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటారు. ట్రాక్స్ మీద సభలు కూడా ఏర్పాటు చేసుకుంటాము. ఆ సభల్లో స్పీకర్గా వాక్యం బోధించడానికి మా ఫ్యామిలీ కెప్టెన్ ఆనంద్ పొలంద జేపీ రమేష్ అన్నని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ రోజు సభని నేను లీడ్ చేశాను దేవుని కృపతో. అలాగున చాలా చక్కగా లీడ్ చేసావమ్మా, మీద ఎక్కడ ఆ ఫొటోస్ అవన్నీ కనిపిస్తున్నాయి, మీ నాన్నగారు పాస్టర్ గారు అది నా అన్నయ్య నాతో కనెక్ట్ అవ్వడం, నేను కనెక్ట్ అవ్వడం, ఆత్మీయంగా అలా కలవడం. తర్వాత నాన్నగారు వాళ్ళకి పరిచయం చేశాను, ఇంటికి వచ్చారు. తర్వాత నా దేవుడు అద్భుతమైన రీతిలో మంచి మ్యూజిక్, మన పాటలు 2 ఇప్పటికి మనం రిలీజ్ చేశాము. చాలా అద్భుతమైన రీతిలో ఒక సొంత అన్నయ్య లాగా మాతో ఉండి ఒక కుటుంబంలాగా కలిసిపోయి చాలా చక్కగా మంచి మ్యూజిక్ని అందించారు. ఈరోజు చెల్లి బర్త్డే అని తెలియగానే చాలా కుటుంబంతో కూడా కలిసి ప్రేమతో వచ్చినందుకు అన్నయ్య మీకు ఫ్యామిలీ అక్క అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గుంటూరు నుండి బ్రదర్ అఖిల్ అండ్ అలాగే మాస్టర్ గారు కూడా వచ్చారు, మీకు కూడా ప్రత్యేక వందనాలు. మీరు కూడా ఫేస్బుక్లో జేపీ అన్న ద్వారా మాకు పరిచయమైన మంచి ఆత్మీయ సహవాసకులు. అలాగే స్టార్ మేకర్ నుండి కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది పాస్టర్ గారు వారికి ఉన్న సమస్యలను బట్టి రాలేకపోయారు. కొందరు వస్తామని చెప్పి కూడా రాలేదు, వారికి ఉన్న ఆటంకాలు ఏమో మాకు తెలియదు. ప్రభు చిత్తంలో స్టార్ మేకర్ నుండి చెప్పాను కదండి, ఆన్లైన్లో వేరే వేరే ప్రాంతాలు అయినప్పటికీ కూడా దేవుడిచ్చిన సహవాస బంధంతో కొంతమంది సేవకులు రావడానికి సహాయం చేశాడు దేవుడు, మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చివరిగా నేను ఒక మాట చెప్పాలంటే సంఘం మీ అందరికీ కూడా వందనాలు వందనాలు వందనాలు. మీకు వందనాలు అని చెప్పడం తప్ప, మీకోసం ప్రార్థన చేయడం తప్ప నేనైతే ఏమి చేయలేను. మీ ప్రేమ వెళ్ళకట్టలేనిది, మీరు మా కోసం చేసే ప్రార్థన ఎప్పుడు మర్చిపోను నేను. సాధారణంగా నేను ఏం పట్టించుకోనట్టుగా ఉంటాను,
ప్రార్థనలు మీ ప్రార్థనలను బట్టి మీ ప్రేమను బట్టి మీకు అందరికీ నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కూడిక ఇలా జరుగుతుందంటే పైకి మేము కనిపిస్తున్నాం కానీ దీని వెనకాల చాలా మంది ప్రయాసపడ్డారండి. పచ్చర విషయంలో కానీ సమయాన్ని ఖర్చు చేసి డబ్బుని ఖర్చు చేసిన వారు ఉన్నారు, పని విషయంలో ప్రయాసపడిన వారు సహాయపడిన వారు ఉన్నారు. 2 రోజుల నుండి కూడా మా కోసం సమయాన్ని కేటాయించి ఎంతో ప్రయాసపడి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ వారు బయటకు కనిపించరు కానీ వారి ప్రేమ మాత్రం బాగా కనిపిస్తుంది. నేనైతే మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మాకు సహాయపడి మమ్మల్ని ప్రేమించిన మీ అందరికీ, ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతటితో నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నానండి. ఇలాగున దేవుడు అద్భుతమైన రీతిలో గడిచిన కాలం అంతా కూడా నన్ను కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని ఈ దినం దేవుడు నాకు ఇచ్చాడు. మీరందరూ నా కోసం ఇంకా ప్రార్థన చేయండి. ఇంకా నాకు మంచి ఆరోగ్యం కావాలి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఇంకా ఎక్కువ దేవుని పని చేయాలి, ఇంకా ఏ నమ్మకంగా ఉండాలి, ఇంకా పరిశుద్ధంగా దేవుని కోసం ఉపయోగపడే ఒక బలమైన సాధనంగా దేవుడు నన్ను వాడుకున్నట్లుగా మీ అందరూ కూడా మీ అందిన ప్రార్థనలు నన్ను గురించి జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవుడు ఒక నూతనమైన పాటను నా నోట ఉంచాడు. ఆ పాటను పాడుతూ నేను దేవుని స్తుతిస్తూ ఉండగా నాతో పాటు కలిసి మీరందరూ రెండోసారి పాడుతూ దేవుని స్తుతిస్తారని ఆశిస్తున్నాను. హల్లెలూయా. ఒకసారి Oh,
సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకి మాత్రమే కలుగును గాక. ఆమేన్. రాత్రికల సమయంలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ మంచి మాటను దేవుడు నా నోట ఉంచడం జరిగింది. అలాగే రాత్రి దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అదేంటంటే యెషయా గ్రంథం 53:10 ఉంటుంది. యెహోవా వలన అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు, యెహోవా యొక్క ఉద్దేశము అతనిలో సఫలమవుతుంది అని. ఈ సంవత్సరం అంతా సంపూర్ణంగా దేవుని యొక్క ఉద్దేశాలు నాలో సఫలమవునట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చక్కని సాక్ష్యాన్ని నేను కూడా మొదటిసారి మీతో వినటానికి దేవుడు కృప చూపారు. ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను, ఒక్క ప్రసంగం, ఒక్క సాక్ష్యం 100 ప్రసంగాలతో సమానం అంట. అనుభవ సాక్ష్యం ఏదో ధ్యానించింది కాదు, జీవిత అనుభవం కని విని అనుభవించిన అద్భుతమైన సాక్ష్యాన్ని మనతో పంచుకున్న ఏమన్నా కుమార్తెను బట్టి నేను ఎంతో ప్రభువుని స్తుతిస్తూ రాబో దినాల్లో తండ్రికి మించిన అధికమైన కృప మహిమతో అభిషేకంతో దేవుడు అబిడ్డని యజమానుడు వాడుకును అర్హమైన యోగ్యమైన మహిమ గల పాత్రగా దేవుడు వాడుకును గాక. కొంచెం గట్టిగా ఆమే. ఈ శ్రేష్టమైన సమయంలో ఇక సమయం చాలా ముందుకు వెళ్తుంది కాబట్టి సమయానికి మనం ముగించుకుంటాం. ఈ సమయంలో గ్రీటింగ్స్ అండి, శుభాకాంక్షలు. మన మధ్యకు దూర ప్రాంతం నుంచి దైవజనులు వచ్చారు. అందులో మొదటిగా జయరాజ్ గారు గుంటూరు నుంచి వచ్చారు. తర్వాత గిద్యోన్ గారు కూడా విజయవాడ మన మధ్యకు రావడం చాలా సంతోషకరం. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయాల్లో వారి ఇరువురు కూడా ఒకరి తర్వాత ఒకరు 5-10 నిమిషాలు మరి తక్కువ సమయంలో వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా. మొదటిగా గుంటూరులో దేవుని ఘనమైన పరిచయం జరుగుతున్న దైవజన జయరాజ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని దేవుని ఘన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మీ అందరినీ నన్ను పరిచయం చేసిన, మీ అందరినీ సేవకుని నాకు పరిచయం చేసిన అఖిల్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఆ తర్వాత మీ మధ్యలో నన్ను నిలబెట్టి నాకు అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపురి అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. ఆ స్టేజీని అలంకరించిన సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. వాళ్ళకి అందరికీ వందనాలు చూద్దాం మా చెప్పు అన్నట్టు చెప్తున్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చెప్పండి వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, ఎంతో అద్భుతమైన సాక్ష్యాన్ని సమయం మనం విన్నాము. ఆ బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాము. రాజుల 2:18 7 ఒకసారి చదువుదాం పిల్లరా. రాజుల 2:18 ఒకసారి చదువుకుందాం. ఎవరైనా చదవగలిగిన వారు దయచేసి చదివి సహకరించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని గత రాత్రి మరి తన కుమార్తెకు ఇచ్చినట్లుగా ఇప్పుడు సాక్ష్యం విన్నాం. ఆ వాగ్దానం ఇవ్వటమే కాదు, తను ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు తనకు తోడుగా ఉండి అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించును గాక. ఆమే. దాంట్లో రాయబడిన మాట చాలా యవన ప్రాయంలో ఉన్న రాజు గురించి రాయబడిన మాట పిల్లరు. అది ఎంత కూడా ఎంత సంవత్సరం ఎంత ఉందంటే అతని వయసు నిండా 25 సంవత్సరాలు. 2 చదివితే అర్థమవుతూ ఉంటుంది. 18:2 రాయబడిన మాట చూద్దాము. అతడు ఏలని ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై చూడండి, ఎంత ఎంతకాలంలో అతను పరిపాలన చేస్తున్నాడు. ఏ వయసుకి దేవుడు సింహాసనం ఎక్కించాడంటే 25 సంవత్సరం రోజున దేవుడు అతని సింహాసనం మీద ఎక్కించాడు. ఈ సంవత్సరం కూడా తన కుమార్తెను సింహాసనం మీద దేవుడు ఎక్కించిన గాక. అంతేకాదు పిల్లరా, అతడు అని అక్కడ రాయబడింది. అతడి కంటే కూడా ఆమెలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఆ ప్రాంతంలో అతడు తీసేసి మీ పేర్లు పెట్టుకోండి, నా పేరు కూడా పెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, ఎవరికి అత్యధిక విజయం ఇస్తాడంటే 6 చాలా చక్కగా 3 విషయాలు చెప్తా ఉంటాడు. మొదటిది, అతడు యెహోవాను హత్తుకుని ఉన్నాడు. దేవుడిని హత్తుకున్న వారికి దేవుడు ఎప్పుడు కూడా తోడై ఉంటాడు.
ఇప్పుడు ఒక ప్రశ్న మీరు నాకు వేయాలి. ఏంటంటే ఎవండి దేవుడు కనబడేవాడి కాదుగా అత్తుకోవటానికి? ఫోన్ నాకు కనబడితే నేను అత్తుకుంటాను, లేదు నీ కుమార్తె నీకు కనబడితే నువ్వు అత్తుకుంటావు, నీ కుమారుడు నీకు కనబడతాడు అత్తుకుంటావు. కానీ దేవుడు కనబడేవాడు కాదుగా. అత్తుకోవటానికి చక్కని అర్థం ఏంటంటే, రూతు గ్రంథంలోకి వెళ్తే నయోమిని ఒక ఆవిడ ముద్దు పెట్టుకుని వెళ్ళింది. ఒక ఆవిడ ఏం చేసిందండి, హత్తుకుంది. ముద్దు పెట్టుకున్న ఆమె పేరు అక్కడ తప్ప ఎక్కడ రాయబడలేదు, కానీ హత్తుకున్న ఆమె పేరు యేసుక్రీస్తు వంశవాళికే ఒక చక్కని పాత్రగా దేవుడు నిలబెట్టాడు. హత్తుకోవటం అంటే అర్థం ఏంటంటే, నీ చిత్తం అంతా బయట సమాధి చేయబడాలి, దేవుని చిత్తానికి అప్పు చెప్పుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. రెండో మాట రాయబడతా ఉంటుంది, వెంబడించుటలో వెనుక తీయలేదు పిల్లరా. దేవుని వెంబడించే విషయంలో ఇందాక సాక్షి విన్నాము, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమస్సులు, ఎన్నో ఒంటరి పోరాటాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, అయినప్పటికీ దేవుణ్ణి వెంబడించే విషయంలో నమ్మకంగా ఉంది కాబట్టి దేవుడు ఆ సహోదరి పక్షంగా ఉన్నారు. ఆవిడ పక్షంగానే ఉంటారా, మా పక్షంగా ఉంటారా అన్నట్టు చెప్తున్నారు. మీ పేరు రాసుకుని ఇందాక చెప్పి హల్లెలూయా హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే, మోషే నియమించిన ధర్మశాస్త్రంలో ప్రతిదీ కూడా ఏం చేశాడు ఏంటండి, గైకొని వాటిని అనుసరించాడు. మోషేకి దేవుడు రాసిన ధర్మశాస్త్రంలో నీ తల్లిదండ్రుని ఏం చేయాలి, సన్మానించాలి. నీ తల్లిదండ్రులను సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తుంది ఇందాక సహోదరి, నా తల్లి నా దగ్గరికి వచ్చి దేవా నా కుమార్తె నాకు కావాలి అని నన్ను ప్రేమించాడు. నా తల్లిని తండ్రిని కూడా నేను అలాగే ప్రేమిస్తా, ఎప్పుడు కాదు జీవితకాలం. హల్లెలూయా. ఎప్పుడైతే అలా చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనకు తోడై ఉంటాడు. తోడై ఉన్న దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ అత్యధికమైన విజయాన్ని తన బిడ్డకి మీకు మనందరికీ అనుగ్రహించిన గాక. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గ్రీటింగ్ అంటే ఉప్పులాగా ఉండాలి. నిజంగా కూరలో ఉప్పు ఎంత రుచిగా ఉండదో అంత చక్కగా, ఉప్పు ఎక్కువైన ప్రమాదమే కాబట్టి చక్కని తక్కువ సమయంలో మరి ఉప్పు లాంటి గ్రీటింగ్స్ అందించిన మరి దైవజనులు ప్రభు పేరట వందనాలు. అలాగే మరొక దైవజనులు గిర్జోను గారు. దేవునికి ఇది నాన్న, ప్రత్యేకంగా సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని ధరింపు చేసుకున్నటువంటి ప్రియమైన చెల్లి ప్రత్యక్ష చెల్లిని బట్టి సంతోషిస్తున్నా. మరి స్టార్ మేకర్ అనేటువంటి యాప్ ద్వారా చెల్లి పరిచయం అవటము ఎంతో ఆత్మీయంగా అన్న చెల్లెలుగా ఒక చక్కటి అనుబంధం కలిగి మేము ముందుకు వెళ్ళటం అనేది కేవలం అది దేవుని యొక్క కృప. అయితే ఆ యొక్క చెల్లితో ఉన్నటువంటి అనుబంధం, మరి వారి యొక్క కుటుంబంతో మరి ఎంతో ఆత్మీయులు దేవుని చేత బహుబలముగా వాడబడుతున్నటువంటి కృపా సామ్యుల అన్నగారిని బట్టి, మరి వదిన గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నిజంగా ఈ కుటుంబాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా ఉంటారన్న, అంటే దేవుని యొక్క మాట ఉంది కదా, మీ మాట అవునంటే అవును, ఆ మాటకి చక్కటి ఉదాహరణ అన్నగారే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెల్లి కూడా ఎస్ఎంలో ఎప్పుడన్నా లీడ్ చేయాలి చెల్లి అంటే అనే మా డాడీని అడిగి చెప్తానండి. ఇంత చక్కటి భయభక్తులతో పెంచబడినటువంటి ఒక చక్కటి తల్లి చెల్లిగా నాకు దొరకటం నేను చేసుకున్న చాలా అదృష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెల్లి కూడా మెసేజ్ పెడుతుంది 99.5% ఓకే అన్నయ్య అంటుంది. అదేంటమ్మా 6% లేదంటే నేను చెప్తాను ఆగయ్య అన్నాను, ఆగన్నా అంటే. హల్లెలూయా. నిజంగా మరి చెల్లిని రాబోయే దినాల్లో ఇక్కడ వాక్యం ఉంటుంది కదా, 65:11 వచ్చిన సంవత్సరంలో నీ దయా కిరీటం ధరింప చేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. కింద 13 వచ్చిన చక్కని మాట ఉంటుంది, పచ్చిక బట్టలు మందన వస్త్రములు ధరింపి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీ సంతోషధ్వని చేయించున్నవి, అన్నీ గానము చేయించున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఏమేమైతే అన్నీ సంతోష ధ్వని చేస్తుంది గానము చేస్తుందో, మరి కుటుంబము చెల్లెను బట్టి వారందరూ కూడా సంతోష గానములతో ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని గణపరుస్తున్నారు. ఇటువంటి పుట్టినరోజులు దేవుడు ఇంకా అనేకమైన దయా కిరీటాలు ఆ బిడ్డకి ధరింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక దైవ సేవకునిగా చెల్లిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి, కూడినటువంటి దైవ సేవకులందరికీ, సంఘస్థులందరూ కూడా ప్రభు పెట్టి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించు. చక్కటి దైవజన గిజోని గారికి, మరి బైబిల్లో గిజోని నేను చూడలేదు కానీ సమయంలో మనం వచ్చిన గిజోని గారిని చూడటం చాలా సంతోషకరం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారికి ఇచ్చిన పరిచయ ప్రభు దీవించును గాక. ఈ సమయంలో
ఇదే ప్రాంతంలో దొనమండలో దేవుని ఘనమైన పరిచర్య జరుగుతున్న పాస్టర్ మోజెస్ గారు కూడా, దైవజన మోషే గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ. హల్లెలూయా. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు, ఈ వేదికని అలంకరించి సభ నడిపిస్తున్నటువంటి దైవజనులు, శ్యామ్ గారికి వందనాలు. అదే రీతిగా ఈ వేదికని అలంకరించినటువంటి కనులైన దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మరి మాత్మి తండ్రి గారైన కృపాసమలయ్య గారికి, అమ్మగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియబిడ్డ ప్రతీక్షకి హృదయపూర్వక వందనాలు. సంఘముగా కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమిదేం పిల్లరా, ఇందాక బిడ్డ చెబుతూ భయంకరమైన యాక్సిడెంట్లో నుంచి దేవుడు కాపాడాడు, నిజమే. ఇంకా తను చెప్పని ఒక 2 విషయాలు నేను చెప్తాను. తను పాలు తాగుతున్నప్పుడే ప్రమాదం నుంచి బయటపడింది, ఒక అనారోగ్య స్థితిలో నుంచి బయటపడింది. అంటే భయంకరమైన విరోచనాలు, సాతాను శోధన, ఆ శోధంలో నుంచి అప్పుడే దేవుడు కాపాడాడు. ఆ విషయం మాకు తెలుసు. ఎలా తెలుసు అంటే, మీ ఉంటున్న ఇంతకుముందే పాడుపడిన అంగన్వాడీ బిల్డింగ్లో ఉన్నారు. ఇప్పుడు షాప్కి వచ్చిన స్టార్టింగ్, అప్పుడు మేము అన్ని జనులుగా ఉన్నాం, యేసుప్రభు నమ్మల అన్ని జనులుగా ఉన్నాం, ఆ సమయంలోనే బయటపడ్డాం. 2వది 2001 అనుకుంటున్నాను, నా యాక్సిడెంట్లో, నేను యాక్సిడెంట్ అయినటువంటి అదే ఆ ఆటోలో మీరు బిడ్డలు ఉన్నారు, ప్రత్యుష ఉంది, ప్రసన్న ఉంది, నేను, నా 2 పిల్లలు ఉన్నారు, మా పాషమ్ గారు ఉంది. అప్పుడు కూడా దేవుడు కాపాడాడు. ఇందాక చెబుతుంటే నాకు ఆ విషయం గుర్తొచ్చింది. నిజంగా దేవుడు తన జీవితంలో ఒక ప్రణాళిక ఉంది. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు ఆ బిడ్డను ఏర్పాటు చేసుకొని సేవకు పిలిచాడు. అందుకే దేవుడు అంచెలంచెలుగా అనేక ప్రమాదంలో నుంచి, అనేక బలహీనతల్లో నుండి దేవుడు విడిపించి మరి ఈ రోజున ఈ స్థితిలో ఆ బిడ్డ నిలబెట్టాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రం చెల్లుతాం. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, తన భక్తి జీవితంలో తను చూసి ఈరోజు ఉన్నటువంటి యవనస్తులు నేర్చుకోవాలి, అది మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఇందాక సహోదరులు కూడా చెప్పారు, గిద్యోను గారు నిజంగా పర్ఫెక్ట్గా ఉంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దైవజన్ల దగ్గర నుంచే. తన మెమొరీ కూడా నాకు తెలిసి షావుక పాస్టర్ గారి నుంచే వచ్చింది. పాస్టర్ గారికి ఎంత మెమొరీ ఉందో, అదే తండ్రి గారు అంటే మాకు పాస్టర్ గారు, మాకు ఆత్మీయ తండ్రి గారు కదా, అదే మెమొరీ ఆ బిడ్డ కూడా వచ్చింది. నిజంగా చాలా విషయాలు ఇందాక ఒక మాట చెబుతూ, నేను మీతో కలిసి మాట్లాడకపోయినా, ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా, నేను వెనకండి నేను గమనిస్తూనే ఉంటాను. ఏం గమనిస్తుంది ప్రేమదేంపులన్న, ఎక్కువగా ప్రార్థన, అదే రీతిగా పాటలు రాసే విషయంలో, ఈ మెసేజ్ పంపించే విషయంలో, అలాగే కొటేషన్ పంపించే విషయంలో ఎక్కువగా మైండ్ అంతా దాంట్లోనే ఉంటుంది. కాసేపు మనం కాస్తుంది ఈ మైండ్ దీని మీద పెడితే మనకు తలనొప్పి వచ్చేస్తుందేమో, కానీ ఇంత పని వర్క్ పెట్టుకొని దేవుళ్ళు అంత బలంగా బహుబలంగా వాడబడుతూ ఉంది. బిడ్డని ఇంకా నేను దేవుడికి ఆశ్రయించాలని కోరుకుంటున్నాను. మనందరి ఆశీర్వాదాలు ఆ బిడ్డకు మెండుగా కొలుగునుగాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ గట్టిగా చెప్పగలుగుతూ మరోసారిగా దేవుని నామాన్ని వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి అవకాశం ఇచ్చిన కృపాసామి గారి కుటుంబానికి, అట్లాగే దైవజనులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు మరి ప్రత్యుష పుట్టినరోజు, దేవుడు మరి 1 సంవత్సరమైన దయాకిరీటాన్ని మరి కుమార్తెకు దేవుడు దయచేశారు. దాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తా ఉన్నా. అంటే ఒక మాట, దేవుని మాట చదివి నేను కీర్తనలో 23వ కీర్తన, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో చేసేదను. అది మరి ప్రత్యుష నిజంగా ఎప్పుడు దైవజన్ ఎన్నో విషయాలు తన గురించి చెప్పారు. దేవుడు వాగ్దానం చేస్తాను, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. మరి దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రుల యొక్క
చెప్పచేతలంతే కాదు దేవుని మీద ఆధారపడి ఆ బిడ్డ ఎదుగుతూ ఉంది కాబట్టి తను బ్రతుకు దినములన్నీ దేవుడు కృపాక్షేమాలు దేవుడు దయచేయాలని అట్లాగే మరి చిరకాలము దేవుని మందిరంలో దేవుని పరిచర్యలు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను నిజంగా దేవుడు ఆ రీతిగా బిడ్డను దేవుడు దీవించాలి మరి తల్లిదండ్రులు అంటే ఈ రోజుల్లో ఇద్దరు కుమార్తెలు ప్రసన్న చూసా కదా దేవుడు మరి వాళ్ళ జీవితాల్లో మరి దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డల విషయంలో దేవుడు మేలు దాచి ఉంచాడు నమ్ముతున్నా వారి కోసం దేవుడు మేలు దాచి ఉంచాడు మరి వారు మరి దేవుని పరిచర్యలో అట్లాగే వారి వివాహ విషయాల్లో కూడా దేవుడు తన కృప తన చిత్తానుసారంగా దేవుడు నడిపిస్తాడని చెప్పేసి మరి తెలియజేస్తూ నాకు ఇట్లా అవకాశం ఇచ్చిన మరి దైవజనులు కొందరు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ గట్టిగా చప్పట్లు కొడుతూ మనసించి నాకు ఎంతో సహకారం అందించారు వారిని బట్టి ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొడుతున్నాం అంటే సేవకులు మైకి పట్టుకుంటే మీకు తెలియక ఎన్నో వర్తమానాలు ఉన్నాయి కానీ వారి సమయాన్ని మరి పాటిస్తూ ఎంతో మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేక వందనాలు ఈ చెప్పబడిన శుభాలను బట్టి మరి చెప్పబోతున్న వర్తమానాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మరి జూపూడిలో దేవుని పరిచయం జరిగిస్తున్న దైవజనులు సంతోషంగా ఒక చిన్న ప్రార్థన చేస్తారు అందులో తరలు ఉంచండి కళ్ళు మూసుకోండి చెప్పబడినటువంటి ఈ శుభాల నిమిత్తము చెప్పబోతున్న వర్తమానం కొరకు దైవజనులు మళ్ళీ ప్రార్థనలు నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి కల సమయంలో ప్రభా ఈ రీతిగా కూడుకోవడానికి మీరు అనాది సంకల్పంలోనే ప్రభా మీ ప్రణాళిక చెప్పున నాయన ఈ కూడికను ఏర్పాటు చేసినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ సేవకులనైన కృపాసం అన్నయ్య గారి కుటుంబంలో మీరు చేసిన గొప్ప కార్యాలన్నింటిని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా వారి విషయంలో నాయన కార్య విషయంలో ప్రభా మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నిండు హృదయముతో కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా అలాగే నైనా నీ రాత్రి కలసంలో ప్రాముఖ్యంగా నాయన ప్రేచల్ది ప్రత్యక్షాలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా అయ్యా ఎన్నో అపాయాల్లో నాయన ఎన్నో సార్లు మరణ పంచుల్లోకి వెళ్ళినప్పటికీ నాయన నీ కృపని కుమార్తెకు మీరు తోడుగా ఉంచి నాయన పక్షి ఎలా తన బిడ్డను కాపాడుచున్నదో నాయన మీ బలమైన రెక్కల చాటున బిడ్డను మీరు కాచినందుకు మీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు దేవా ఏ తల్లిదండ్రులుగా ప్రభు మేమెవరము కాపాడలేము కానీ ప్రభు ఇన్ని ప్రమాదాల్లో అపాయాల్లో మరణ పంచుల్లో నీ కుమార్తె అయ్యా కాపాడబడి క్షేమంగా ఉందంటే ప్రభు అది కేవలము నీ కృపేనాయనా నీ దయ నీ సహాయమేనాయనా నిన్ను మనసుతో నీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు దేవా గడబోయే సంవత్సరములన్నీ నాయన కృపాక్షేమతన వెంట వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి నాయన నీ సేవకులు చెప్పిన వాగ్దానాలు నాయన నీకు మార్తికి ఇచ్చిన వాగ్దానము నాయన తన జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభు అయ్యా నీ కృప బిడ్డకు మీరు తోడుగా ఉంచండి ప్రభు గడబోయే సంవత్సరం ప్రభు నీ కొరకు నాయన ఒక బలమైన సాధనముగా వాడబడినట్లుగా మీరు సహాయం చేయండి నాయన నీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి నాయన గొప్ప ప్రయోజకురాలుగా మీరు దీవించండి నాయన మనుషుల దయలో నీ దయలో వర్ధిల్లినట్లుగా మీరు సహాయం చేయండి నాయన అయ్యా నీ కృప బిడుగు తోడుగా ఉంచి నాయన ఇంకా అనేకమైన క్రొత్త కీర్తనలు ప్రభు ఆ బిడ్డ వ్రాయడానికి మీరు సహాయం ఇచ్చండి నాయన మీ జ్ఞానముతో నింపండి మీ ఆత్మతో అభిషేకించండి ప్రభు నీ హస్తమ బిడుగు తోడుగా ఉంచి సహాయం చేయండి నాయన దేవదాని బిడ్డ జీవితంలో నాయన జరిగే ప్రతి కార్యక్రమం నాయన నీ నామానికి మహిమకరముగా నాయన బిడ్డకి ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు జరిగించండి ప్రభు అయ్యా నీ సేవకు నిలబడి వాక్యము చెప్పుచున్నప్పుడు నాయన నీ కుమార్తెకు కలుస్తున్న ఆశీర్వాదపు వచనములు నాయన కూడి వచ్చిన మాకందరికి కలిసిన ఆశీర్వాదపు వాక్యములు నాయన మీరే తేటగా గ్రహింపుగా మాట్లాడి నాయన మా సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారు నమ్ముచు యేసు నామములు అడిగి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి ఆమేన్ చక్కని ప్రార్థనలు మళ్ళందరినీ నడిపించిన దైవజనులకు ప్రభు పేరిట వందనాలు వర్తమానం వినే ముందుగా అద్భుతమైన పాట మనం వినబోతున్నాం దైవ సేవకులు యొక్క పెద్ద కుమార్తె జ్యేష్ఠ కుమార్తె ప్రసన్న ఈ సమయంలో వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మొదటిగా దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగునుగాక కూడి వచ్చిన మీ అందరికీ అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ వేదికను అలంకరించిన సేవకులకి
అలాగే స్టార్ మేకర్ బ్రదర్స్ కి అందరికి కూడా బంధు మిత్రులు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన నందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మంచి సమయంలో చెల్లి రాసిన పాటల్లో నుంచి నా జన్మకు కారణం ఏసయ్యా నీవే అనే పాటని నేను పాడాలి అని ఎంతో ఆశపడుతున్నాను. ఎందుకని అంటే ఈ భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరి జీవితానికి కారణం ఎవరు అంటే ఏసయ్య మాత్రమే. హల్లెలూయా. ఒక్కొక్కరి వెనక ఒక్కొక్కరు పుట్టుక వెనక దేవుని యొక్క బలమైన ఉద్దేశాలు చాలా ఉంటాయి. వారి లైఫ్స్లో జరిగేటటువంటి ఎన్నో అపాయకరమైనటువంటి ప్రమాదాలను బట్టి చాలాసార్లు మనం ఏదో ఆలోచిస్తాం, కానీ దేవుడు వాటిని మేలు కొరకే ఉద్దేశించి జరిగిస్తాడు. ఇక్కడ ఒక మాట నేను గుర్తు చేయాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా చెల్లి చెప్పడం మర్చిపోయిన ఒక మాట ఏంటి అంటే తనకు 3 ఇయర్స్ వరకు కూడా అసలు మాటలే రాలేదు, ఇక రావు అనుకున్నారు. కానీ ఈరోజు మా అందరికంటే కూడా చాలా చాకచక్యంగా చెల్లి చాలా బాగా మాట్లాడిద్ది. అండ్ మాట్లాడటమే కాదు కానీ ఎన్నో పాటలు తన నోట దేవుడు పెట్టించి చాలా అద్భుతమైనటువంటి ట్యూన్స్తో లిరిక్స్తో మంచి పాటలు ఈరోజు పాడుకొని మనం ప్రభువుని స్తుతించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మరి మంచి సమయంలో నా జన్మకు కారణం ఏసయ్యా నీవే అనే పాటను పాడుతూ మనం ప్రభువుని స్తుతించుకుందాం. హల్లెలూయా. నా జన్మకు కారణం ఏసయ్యా నీవే, నా జీవితాశయం ఏసయ్యా నీవే. నిన్నే ప్రేమించెదను, నిన్నే స్తుతించెదను, నిన్నే పూజించెదను, నీకై జీవించెదను. నా జన్మకు కారణం ఏసయ్యా నీవే, నా జీవితాశయం ఏసయ్యా నీవే. నా జన్మకు కారణం ఏసయ్యా నీవే, నా జీవితాశయం ఏసయ్యా నీవే. నిన్నే ప్రేమించెదను, నిన్నే స్తుతించెదను, నిన్నే ¡Gracias!
రాబోయే రోజుల్లో బలమైన ఆరాధికులుగా ఆరాధికురాలుగా దేవుడు తన మహిమ కొరకు వారి ఇరువురిని వాడుకునుడు గాక. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన ముగింపు సమయానికి మనం వచ్చాం. ముగింపు బిగింపుగా ఉండాలంటే వాక్యమే. దేవునికి స్తోత్రం. కాబట్టి క్లుప్త సందేశాన్ని దైవజనులు మన మధ్యలో అందించడానికి గుంటూరు నుంచి మరి దైవజనులు అఖిల్ గారు మన మధ్యకు వచ్చారు. కనుక ప్రార్థనా పూర్వకంగా దేవుని మాట కొరకు మనం అందరం ఎదురు చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాక్య పరిచర్య కొరకు దైవజన అఖిల్ గారిని ఆహ్వానిస్తుండగా చప్పట్లు కొడుతూ దైవజన చేరుకుడు వచ్చిన మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. అందరికి వందనాలు, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ కళ్ళు నా వైపు లేవు, ప్రత్యూష వైపు ఉన్న యేసురక్తమే జయం. ఇవాళ స్పెషల్ అట్రాక్షన్ ఆవే కనుక మీ దృష్టి అంతా ప్రత్యూష మీద ఉంది. ఇందాక నేను కింద టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు అంకుల్ ఒక మాట చెప్పారు, చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న గడియారం ఆగిపోయింది, బ్యాటరీలు వేసినా కానీ తిరగట్లేదు, అది మిషన్ చెడిపోయింది అని. ఎక్కడ గడియారం ఆగిపోతే బాగుండేది, ఏ శ్రేక్ట్ అయితే. మాకు ఇప్పుడు టైం లిమిట్ ఉంది కనుక టక్కటక్క నేను చెప్పాలనుకున్న మాటలు త్వరితగతిన చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా నన్ను ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు, కృపాశామ్యుల అంకుల్కి, పాస్టర్ గారికి, కుటుంబం అంతటికి మా రాఫా మినిస్ట్రీస్ పక్షంగా నా తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రత్యేకించి మరి ప్రత్యూషాకి ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు, జన్మదిన ముబారక్. ఆ తదుపరి మా ప్రియులు నాకు ఎంతో ఆప్తులు అన్న జైపి రమేష్ అన్న, మేమిద్దరం సొంత అన్నదమ్ముల్లానే ఉంటాము. చాలా ఒక తల్లి కడుపును పుట్టకపోయినా కూడా అన్ని విషయాలు మాట్లాడుకుంటాము, అన్నీ పంచుకుంటాము అన్న గుంటూరు వస్తే ఖచ్చితంగా నా ఫోన్ మోగిద్ది, నేను హైదరాబాద్ వెళ్తే అన్న ఫోన్ మోగిద్ది. దేవుడు మా మధ్య ఏర్పాటు చేసినటువంటి ఆ బంధాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ అన్నకి అన్న కుటుంబం అంతటికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్ద పెద్ద సేవకులు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మేమెంత వయసు మీరిన వాళ్ళం, ఈ అబ్బాయి ఎవరో వచ్చి నిలబడ్డాడు ఏం చెప్తాడు చూద్దాం అన్నట్టుగా వాళ్ళ చూపు వెనక నుంచి పొడుస్తాం. చేసినట్టు దేవుడు గాడిద ద్వారా కూడా మాట్లాడడానికి సమర్థుడు, స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. క్లుప్తంగా ప్రభు నా మనసులో ఉంచిన మాటలు మీతో పంచుకుంటాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అన్న ప్రతి ఒక్కరూ తెరిచి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3 వచనాలను చూద్దాం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెరిచి చూడాలి. లేనివారు వాక్యం చదవబడుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకించండి. మూల వాక్యం అర్థం కాకపోతే ఉపదేశం మీకు అర్థం కాదు. కనుక దయచేసి ఖచ్చితంగా బైబిల్ తెరిచి చూడాలని ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3 వచనాలు. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీలందరిలో వెల్లడి ఆయెను. చాలు, ఇక నా మాటలు ఆలకించండి. ఇది ఏ సందర్భంలో ఎప్పుడు రాయబడింది అన్నది టూకీగా మీతో పంచుకున్నాక నేను చెప్పాలనుకున్న మాటలు మీతో చెప్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంతో ఏ కొద్ది పరిచయం ఉన్నా కూడా సమూయేలు గురించి కొంతైనా వినుంటారు. సమూయేలు మీకు చాలా సుపరిచితమైన వ్యక్తి. అతని పుట్టుక ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది ఇవన్నీ చెప్పి నాకు ఇచ్చిన సమయాన్ని నేను వ్యర్థం చేసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే అవన్నీ మీకు
తెలిసిన సంగతులే. ఈ మాటలు ఎప్పుడు రాయబడిని అంటే సమూయేలు కొద్దిగా ఎదిగి పెద్దవాడయ్యాక దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్న క్రమంలో సమూయేలును దేవుడు దర్శించాక ఆ తదుపరి రాయబడినటువంటి మాటలు మనం చదువుకున్న మాటలు. సమూయేలు ఏది మాట్లాడితే అది నెరవేర్పులోనికి వచ్చింది. సమూయేలు యెహోవా ప్రవక్త అని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరికీ తెలిసింది. సమూయేలు మీద దేవుని హస్తం ఉందని, సమూయేలు నిలబడిన ప్రతి చోట యెహోవా ప్రత్యక్షత దిగి వస్తుంది అని ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలు తెలుసుకొని, ప్రజలు గమనించి, ప్రజలు గ్రహించారు. అయితే ఖచ్చితంగా మన మధ్య కూడా దేవుడు అలాంటి ఉజ్జీవాన్ని రేపడానికి నేటికీ సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా క్లుప్తంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. సమూయేలు మొదటిగా తల్లి మాట విన్నాడు. ఇది నేను ఎందుకు చెబుతా ఉన్నాను అంటే, సమూయేలు అసలు గర్భములో పడక మునిపే, పిండముగా కడుపులో పడక మునిపే తన తల్లి దేవునితో తీర్మానం చేసుకుంది, ఒడంబడిక చేసుకుంది. ప్రభువా, నీవు నాకు గనక మగపిల్లనిస్తే నీ మందిరంలో అప్పగిచ్చేస్తానయ్యా. అంత మాత్రమే కాదు, క్షౌర కత్తి ఆ నెత్తిని తాకనీయను, మంగళ కత్తి ఆ నెత్తిని తాకనీయను, నీ సేవకు అక్కరకు వచ్చేవాడిగా, నీ చేతిలో పనివాడిగా నేను చక్కగా క్రమంగా పెంచి నీకు అప్పగిస్తానయ్యా అని తీర్మానం చేసుకుంది. సమయంలో ఎదుగుతున్న క్రమంలో ఏదో ఒకసారి ఎవరో ఒకరిని చూసినప్పుడు క్రాఫ్ట్ చేయించుకోవాలని అనిపించుండదా? ఈ రోజుల్లో మగపిల్లలు క్రాఫ్ట్లు చూడాలి, ఏసు రక్తమే చేయడం, డబ్బులు దండగా సెలూన్లకి. ఎక్కడో గీత మన విజయవాడలో ఒక మైక్ రిపేర్ చేయబెట్టడానికి వచ్చాం. మా ఎదురు ఒకడు వచ్చాడు మైక్ పట్టుకొని, మరి వాడు ఏ సంఘానికి వెళ్ళేవాడో నాకు తెలియల. కరెక్ట్గా బేషన్ పెట్టేట పెట్టి చుట్టంతా గీకితే ఎట్టుందో అట్లుంది చుట్టూ. ఏసు రక్తమే చేయ. ఎవరో ఒకరు చూసి, అబ్బా నేను కూడా అట్లా చేయించుకుంటే బాగుంది. పుట్టినప్పటి నుంచి వెంట్రుకలు తీల ఒక వయసు వచ్చేపాటికి ఎంతకు పెరుగుంటే మీరు ఆలోచన చేయండి. అసలు మంగళ కత్తి ఆ నెత్తిని తాకల. మా అమ్మ చెప్పిన దాని కొరకు నేను ఇంత ఉండాల్సిన అవసరం ఉందా? మా అమ్మ ఏదో ఒడంబడిక చేసుకుంది, అసలు నా గురించి ఆమె తీర్మానం చేసేది ఏంది? నా లైఫ్ నేను లీడ్ చేసుకోలేనా? నేనేమవ్వాలో నాకు తెలీదా? అసలు ఎందుకా నన్ను కన్నదామా? ఇక నా భోగ భాగ్యాలు ఏమి? నేనంటే పట్టదు. ఇక ఆమె చెప్పిందే ఏసు రక్తమే చేయు. అట్లా ఎన్నో పర్యాయాలు అనిపించుంటది, కానీ ఏనాడు కూడా తన తల్లి మాటని సమూయేలు అతిక్రమించలేదు. ఆ తదుపరి ఇకపోతే తల్లిదండ్రుల మాట విన్నాడు. ఆ తదుపరి తను కొద్దిగా పెరిగి పెద్దవాడైనాక ఏలీ సముఖములో అర్పించబడ్డాడు, ఏలీకి అప్పగించబడ్డాడు, అక్కడ పరిచారకుడిగా ఎదుగుతా ఉన్నాడు. ఏనాడు కూడా సమూయేలు ఏలీ మాటను అతిక్రమించలేదు. అర్ధరాత్రి ఆయనకి మెలకు వచ్చి లేచి నాయన సమూయేలా అని పిలిచినా గానీ టక్కున పలికేవాడు. అంత అందుబాటులో ఉండేవాడు, అంత లోబడేవాడు, అంత విధేయత కనబరిచేవాడు, దైవజనుని మాటని శిరోధారముగా వహించి పెరిగినటువంటి వ్యక్తి సమూయేలు. ఆ తాను ఎదిగొచ్చాక, ఒక వయసు వచ్చాక, ఒక గ్రహింపు వచ్చాక, జ్ఞానం వచ్చాక, సహజంగా ఎవరు ఎన్ని సలహాలు చెప్పినా, ఎవరెన్ని మంచి మాటలు చెప్పినా మనం వినిపించుకో, ఎందుకంటే మనకు మనమే వాడుక భాషలో చెప్పండి, మనకు మనమే తోపులం. ఏసు రక్తమే జ్ఞానులం కాదు, అది బైబుల్ భాష, వాడుక భాష. మనకు మనమే ఏంది పాస్టర్ గారు చెప్తే మేము వినాలా, మాకు తెలీదా? అసలు ఈ కాలనీలో ఫస్ట్ నుంచి ఉంటుంది ఎవరు? ఏసు రక్తమే. ఈ కాలనీలో ఎక్కడ మీటింగ్లు పెడితే బాగా జరుగుతాయో పాస్టర్ గారు చెప్పాలా? మాకు తెలిసిద్దా? పాస్టర్ గారికి తెలిసిద్దా? ఉదాహరణకి చెప్తున్నా మీకు అర్థం అవటానికి, లేదు రేపు సభల గురించి కాదు. ఏసు రక్తమే, మీరు మళ్ళీ పాస్టర్ గారికి చెప్తే నన్ను పిలవరు. హల్లెలూయా. ఎన్నో పర్యాయాలు. ఇది మాత్రమే కాదు, వాక్యపూర్వకంగా దైవ సేవకుడు కొన్ని నియమాలు విధించిన, కొన్ని నిబంధనలు విధించిన, కొన్ని హెచ్చరికలు జారీ చేసిన, నీ ప్రవర్తన బాగలేదు సరిదిద్దుకని చెప్పిన,
ఏంది పాస్టర్ గారు మా గురించి చెప్పేది, మేము ఒక్కళ్ళమే కనపడ్డామా పాస్టర్ గారికి? వీళ్ళు వంతులు పెట్టుకుంటారు ఇక్కడ కూడా, పనికే కాదు ఏడు కూడా వంతు. ఆ మట్టి చేసిందిగా, ఏమి ఏడిసిందిగా, ఆ మొన్న ఎగ్గొట్టిందిగా, ఆ పాస్టర్ గారికి మేమే యేసు రక్తమే. ఇప్పుడు బాగున్నారు మీరు చూడటానికి, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో పర్యాయాలు, ఎన్నో పర్యాయాలు. పాస్టర్ గారి మాట మనం అతిక్రమించి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎన్నో మనల్ని అలుముకుంటాయి, చుట్టుముడతాయి. కొన్ని పర్యాయాలు దైవజనుని మాటని మనస్సు చంపుకొని ధిక్కరించి బంధువుల మాటకు లోబడాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని పర్యాయాలు దైవజనుని మాటను ధిక్కరించి ఎవడో అనామకుడు చెప్పిన సలహా విని నిండా మునిగి అయ్యగారు ప్రార్థనలు పెట్టండి యేసు రక్తమే. అప్పుడు ఆయన అరిసెరిసి అరిసెరిసి నాకులా కేకలేసి గొంతు పోగొట్టుకొని గ్యాస్ ట్రబుల్ తెచ్చుకొని లేనిపోయిన అనారోగ్యాలన్నీ తెచ్చుకొని, అమ్మ దేవుని మాట వినండి, దేవుని చిత్తానుసారంగా నడవండి అని చెప్తానే ఉంటాడు. అయినా ఏమండి, గ్యాదలను మీరు ఎప్పుడైనా గమనించారా? అవి తింటా ఉండేటప్పుడు చూలు ఊరక ఇట్టి అంటా ఉంటాయి. ఎవడు మాట్లాడు వాటి దగ్గర, అయినా ఎవడో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయా మీ ఊర్లో గేదలు? ఎప్పుడైనా గమనించండి. ఈరోజు విశ్వాసులు కూడా అట్టాగే ఉన్నారు. అసలు అవి ఎవరు మాట్లాడకపోయినా ఊపుతూ ఉంటాయి, వీళ్ళు మాట్లాడుతున్నావు కానీ ఊపుతూనే ఉంటారు, ఎన్నరు. అలాంటి పరిస్థితి వస్తుంది. కానీ సమూయేలు ఏనాడు సేవకుని మాటను అతిక్రమించలేదు. మూడవదిగా సమూయేలు దేవుని మాటను వినడం ప్రారంభించాడు. మొదట తల్లి మాటను విన్నాడు, రెండవదిగా సేవకుని మాటను విన్నాడు. తల్లి మాటను సేవకుని మాటను విన్నవాడికి దేవుని మాట వినే భాగ్యం లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడో తెలుసా? తన తల్లిదండ్రులకి లోబడ్డాక ఆ పెదప, సేవకునికి లోబడ్డాక ఆ పెదప, దేవుడే నేరుగా మాట్లాడడం ప్రారంభించాడు. అక్కడ కూడా తాను ఎక్కడ నిలబడి ఉన్నాడో, ఎవరు భోజనం పెడితే తింటా ఉన్నాడో, ఆ కుటుంబాన్ని గురించే దేవుడు చెప్తా ఉన్నా, దేవునికే ప్రాముఖ్యతనిచ్చాడు. కానీ నాకు అన్నం పెట్టిన వాళ్ళయ్యా నేను ఈ మాటలు పలకనని చెప్పలా. దేవుని మాటను శిరస వహించాడు, సేవకుని మాటను శిరస వహించాడు, తల్లిదండ్రుల మాటను కూడా శిరస వహించాడు. మీరు జాగ్రత్తగా గ్రహించాలి, కనబడేటువంటి తల్లిదండ్రులు సేవకుని మాటను గ్రహించని వాడు, వినని వాడు దేవుని మాటను ఎప్పటికీ వినలేడు. ఇది తథ్యం. మీరు దేవుని స్వరం వినాలన్నా, దేవుడు మీతో మాట్లాడిన అనుభవం మీకు కలగాలన్నా, మొదట దేవుడు నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రుల మాటను వినాలి. మొదట దేవుడు నీ మీద కాపరిగా నియమించినటువంటి సేవకుని మాట నువ్వు వినాలి. వారి ప్రజెన్సులు అయినా వారి ఆబ్సెన్సులు అయినా, అంటే వారు ఉన్నప్పుడైనా వారు లేనప్పుడైనా, ఎప్పటికీ వారి మాటను అతిక్రమించకుండా ఉంటే అప్పుడు నేరుగా దేవుడే సంధించి మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఈ మూడు అనుభవాల్లో సమూయేలు ఎక్కడా కూడా లైన్ క్రాస్ చేయాల, లిమిట్ క్రాస్ చేయాల. తల్లిదండ్రులు విధించినటువంటి నియమ నిమావళికి లోబడ్డాడు, నియమ నిబంధనలకు లోబడ్డాడు. ఆ పెదప మందిరానికి వెళ్ళాక సేవకుడు పెట్టినటువంటి నియమ నిబంధనలకు లోబడ్డాడు. ఆ తర్వాత దేవుడు పెట్టినటువంటి నియమ నిబంధనలకు లోబడ్డాడు. కనుక అది మొదలుకొని సమూయేలు ఏది మాట్లాడినా నెరవేర్పులోనికి రావడం ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్నటువంటి మాట, వాస్తవానికి సమూయేలు అనే పేరు అంకుల్ది, కానీ దాని పరిపూర్ణత ప్రత్యూషలో దేవుడు కనబరుస్తాడు. ఆమె బాల్యము నుండి ఎన్నడూ కూడా తల్లిదండ్రుల మాట జవదాటిన వ్యక్తి కాదు. మీరేంది సమూయేలు పురుషుడు కదా తీసుకొచ్చి మా చిన్నమ్మ గారికి ఆపాదిస్తున్నారు ఏంది అన్నట్టు కోపంగా చూస్తున్నారు. ఆమె ఇందాక పాట పాడింది మీరు విన్నారా? విన్నా వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఆడేటప్పుడు నేనైతే శ్రద్ధగా విన్నా. తను ఇందాక చెప్పింది చూసారా, ఏం గమనించినట్టు ఉంటాను, అన్ని గమనిస్తానని. మనం అదే బ్యాచ్, ఏ శ్రద్ధమే. నీ కృపలోనే చెప్పాలి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బలవంతుడాలన నిందా, బలవంతుడిన నిందా. అంకులు పరిచయం చేసేటప్పుడు తన గురించి చెప్తా, వాడి పుట్టినరోజు, వాడి పుట్టినరోజు, వాడి కూడిక, వాడికి సంబంధించిన కార్యక్రమం, ఇది వాడి ప్రోగ్రాం, వాడి ప్రోగ్రాం అంటూ వచ్చాను. అవునా? ఇవాళ వాక్యం కూడా అదే. ఆ సమూయేల మీద నిలిచిన కృప, ఆ సమూయేలకు దేవుడిచ్చినటువంటి అభిషేకం, రానున్న దినాల్లో దేవుడు ఏ పర్పస్తో సేవకులను పిలిచాడో దాని పరిపూర్ణతను తన జీవితంలో దేవుడు కనబరుస్తాడు. తన సాక్ష్యం చెప్తూ ఒక మాట చెప్పింది, నేను పుట్టినప్పుడే దేవుడు మా తల్లిదండ్రుల్ని సేవకు పిలిచాడు. తన పట్ల, అసలు వీళ్ళ పట్ల కాదు, తన పట్ల ఉంది దేవునికి సంకల్పం. హల్లెలూయా, హల్లెలూయా. రానున్న దినాల్లో తను ఎక్కడ నిలబడిన యెహోవా ప్రత్యక్షత ప్రజలు చూడడానికి ఈ తల్లిదండ్రులను దేవుడు ఎన్నుకొని ఇప్పటి వరకు వాడుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ అక్క చెప్తూ ఒక మాట చెప్పింది, మా చెల్లికి 3వ సంవత్సరం దాకా కూడా మాట రాలేదు, ఇప్పటికి కూడా తన మాట కాదు, దేవుని మాట ఆ బిడ్డ నోట ఉంది. హల్లెలూయా. తను ఏది మాట్లాడినా నెరవేర్పులోనికి వస్తుంది. ఎందుకో చెప్పన, బాల్యమందే తన మాటను దేవుడు తొక్కేశాడు, ఆయన మాటను ఆమె నోట ఉంచాడు. ఆ మాటే పాటలుగా మీరు వింటా ఉన్నారు, ఆ మాటే ప్రార్థనగా మీరు వింటా ఉన్నారు, రానున్న కాలంలో ఆ మాటే ఉపదేశాలుగా కూడా మీరు వింటారు, రానున్న కాలంలో ఆ మాటే ప్రవచనాలుగా మీరు వింటారు, రానున్న కాలంలో ఆ మాటే శిరోధార్యంగా మీ కుటుంబాల్లో పనిచేయడం మీ కన్నులారా చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఈరోజు సమూయేలు పెద్దవాడయ్యాక, సమూయేలు పెద్దవాడయ్యాక స్పష్టంగా రాయబడి ఉంది, పెద్దవాడయ్యాక చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కాదు. ఇవాళ ఇంత వేడుకలో తన పెద్దరికాన్ని చాటనే చాటారు గనక, సహజంగా ఆడపిల్లల వయసు అడగకూడదు అంటారు, నాకు కూడా తెలీదు వయసు, కానీ నాతో పాటు వచ్చిన దైవజనుల జయరాజ్ అన్నగారు, రాజుగారు వయసు 25 అనగానే తన ముఖం వెలిగిపోయింది, మోషే ముఖం వెలిగినట్టుగా వెలిగిపోయింది తన ముఖం. 25 కాదు నాకు తెలియదు, కానీ మొత్తానికైతే తను పెద్దదైంది. ఇది మొదలుకొని తను ఏది మాట్లాడినా నెరవేర్పులోనికి రావడం మీరు చూస్తారు. ఇది మొదలుకొని తను నిలబడిన ప్రతిసారి యెహోవా ప్రత్యక్షత దిగి రావడం మీరు చూస్తారు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు అని అంతటా ప్రకటింపబడబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కృప ఆమెకు మాత్రమే కాదు, మీకు కూడా అనుగ్రహింపబడాలంటే మొదట ఏం చేయాలి? అసలు మనం ఇంటేగా పెళ్ళి మా పిల్లలు పుట్టా కూడా ఏందమ్మా నువ్వు చెప్పేది, మాకు తెలియదా? తెలియకనే పిల్లల్ని కన్నావా? తెలియకనే సంసారం నెట్టుకొస్తున్నావా? యేసురక్తమే. మనకి ఆ వయసు వచ్చాక అసలు ఏమాత్రం తల్లిదండ్రుల సలహాలు సూచనలు చెప్పినా, మీ సంగతి నేను చెప్తుంది, మీ వయసు వాళ్ళ గురించి నేను చెప్తుంది, ప్రత్యూష సెక్షన్ అయిపోయింది, ఇక ఆమెకెళ్ళి చూడబాటు, నాకెళ్ళి చూడండి. ఏమాత్రం తల్లిదండ్రుల మాటకి విలువ ఇవ్వం. ఆ ముసలిది ఏదో చెప్తా ఉండి తెలియ, యేసురక్తమే చెయ్యి, మాకు తెలియదా? నోరు మూసుకో, ఆకలితే అన్నం నేను ఓరకు నసబెడతా ఉండబాకు చెవులు. ఎవరి ఏందండి? మనమందరం ఆ బ్యాచే. స్తోత్రం, హల్లెలూయా. రెండవది దైవ సేవకుని మాట. సేవకులందరూ చెప్తూ వచ్చారు, నేను కూడా గమనించాను, దేవుడు మీ మీద నియమించినటువంటి కాపరి చాలా నిక్కచ్చిగా ఉండేటువంటి సేవకుడు. తన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీరు ఈ సాంప్రదాయాలు ఆచారాలు పాటించే ప్రకారం అయితే మీ ఇంటిలో నేను అడుగు పెట్టను, మీ ఫంక్షన్కి నేను రాను అన్న ప్రతిసారి ఎన్న ఆలోచనలో మనకి ఏంది, ఈయనొక్కడేనా పాస్టర్ గారు, ఏందో మన పాస్టర్ గారే తేడాగా ఉంటారు,
యేసు రక్తమే అందరూ సేవకు సర్దుకుపోతారు. చూసి చూడనట్టు ఏం చేస్తాం, మీ మీద ఎక్కువ కృప ఉంది కనుక మిమ్మల్ని ఆయనకే అప్పగించాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని పర్యాయాలు అంటారు, ఎన్నో పర్యాయాలు. ఏందో మన పాస్టర్ గారే ఇట్టుండేదమ్మాయి. వీళ్ళు ఎక్కడ లేని వీడియోలు ప్రసంగాలన్నీ సెల్లుల్లో విని, యూట్యూబ్ వచ్చాక, ఈ యాప్స్ వచ్చాక, టెక్నాలజీ అరచేతుల్లోకి వచ్చాక, ఎవడోడో చెప్పినటువంటి బోధలన్నీ విని బొట్టు పెట్టుకోవచ్చంట, ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు బంతిపూలు కట్టవచ్చంట, అత చేయొచ్చంట, ఎట్టు చేయొచ్చంట, అన్నయ్య చెప్పాడు, ఈ అక్కయ్య చెప్పింది, అలంకరణ చేసుకోవచ్చంట, బాగా బంగారం దిట్టగా వేసుకొని వీధులు ఏమిటి తిరగొచ్చంట, పంది ముక్కున బంగారు కమ్మి పెట్టినా ఉపయోగం ఉండదు ఉండదు. కానీ ఎవరో అలంకరణ గురించి చెప్పింది విని మన పాస్టర్ గారే ఎందుకు ఎట్టుంటాడు, ఏం వాళ్ళు నిజంగా అది వాక్యానుసారం కాకపోతే వాళ్ళ సేవ ఎందుకు అంత పెద్దదైంది. యేసు రక్తమే. మన పాస్టర్ గారు చెప్పింది నిజమైతే అసలు మన సేవ ఈ పాటికి జ్వనకొండ మొత్తం ఆక్రమించి పడేయాలిగా. అదంటారా, కానీ దేవుడు అదే చూస్తున్నాడు. ఆయన తెలిసినా ఆయనకు తెలియకపోయినా నీ అంతరంగములో దైవ సేవకుని మాటకి నువ్వు విలువిస్తున్నావా లేదా. ఈ రెండు అనుభవాలు దాటాక మూడవ అనుభవంలో దేవుడు నేరుగా నీతోనే మాట్లాడడం ప్రారంభిస్తాడు. అది ఆలోచన ద్వారా కావచ్చు, ఒక దర్శనం ద్వారా కావచ్చు, నా బొట్టు ఒక సేవకుడు ద్వారా కావచ్చు, లేదు ఎవరో ఒకరి ద్వారా, నీ ఇంటిలో నీ కళ్ళ ముందు పెరిగే కొన్నిసార్లు నీ పిల్లల ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడొచ్చు. ఆ మాటలకి విలువిస్తున్నావా లేదా. ఈ అనుభవాలన్నిటిలో నీకు టిక్కు పడిన రోజున ఖచ్చితంగా నువ్వు ఏది మాట్లాడితే అది నెరవేరడం నీ బంధువులు చూస్తారు, నీ రక్త సంబంధులు చూస్తారు. ఈ అక్క మీద దేవుని కృప ఉంది, వీరి దేవుడు మాట్లాడే దేవుడు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీరు అనుసరిస్తున్న దేవుడు ఆయన మౌనంగా ఉండే దేవుడు, సామాన్యమైన దేవుడు కాదు. ఆ అక్క మా ఇంటిలోనికి వచ్చి అడుగు పెట్టి ఏది మాట్లాడినా అది నెరవేరుతుంది. ఆత్మల్ని సంపాదించడం, ఆత్మలను రక్షణలోకి నడిపించడం సేవకుని బాధ్యత ఒక్కటే కాదు. నీ బంధువులు ఎప్పుడైతే నీ వలన యెహోవా ప్రత్యక్షత దిగిరావడం చూస్తారో అప్పుడే ఈ సంఘం సరిహద్దులు విశాలపరచబడడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాంటి కృప ప్రత్యూషకి, సంఘానికి, మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబాలకు నా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. రాగల దినాల్లో ప్రత్యూష ఏది మాట్లాడినా అది స్థిరపరచబడునుగాక. తాను నిలబడిన ప్రతి చోట యెహోవా ప్రత్యక్షత ప్రజలు చూచుదురుగాక. తాను మాట్లాడిన ప్రతి మాట దేవుని మాటగా ప్రజలు స్వీకరించుదురుగాక. అలాంటి మహిమకరమైన సాధనముగా సమూయేలు అభిషేకముతో నింపబడి ఈ పరిచర్యలో తన వంతుగా తాను కృషి సల్పి దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చునుగాక. నాకు అవకాశం ఇచ్చినందుకు సేవకులకు వందనాలు. ఒక చిన్న ప్రార్థన, వాక్య ఫలింపు కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి కదా. ఉన్న పాట తలలు ఉంచండి, ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి. నిజంగా దేవుడు మన అందరితో వాక్యం ద్వారా మాట్లాడాడు. చాలా విలువైన సందేశాన్ని ప్రభు మనకు అందించాడు. పాస్టర్ వచ్చి మా పాస్టర్ వచ్చి ఒక ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో ఒక మాట ప్రార్థన చేస్తారు. ఈ వాక్యము చాలా మూల్యమైన వర్తమానం మనం ఇంటూ వచ్చాము. అందరి జీవితాలని దీపించినట్లుగా దయచేసి అందరు కళ్ళు మూసుకొని ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన మనం చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి రాత్రికాల సమయంలో అనుకోని రీతిగా ఆశ్చర్యకరంగా ఎంతమంది దైవ సేవకుల్ని స్థలానికి నడిపించి ప్రభువ ప్రతి దైవజనులను కూడా మీరు అద్భుతంగా వాడుకొని వారి నోట అమూల్యమైన వాగ్దానాలను పెట్టి ప్రభువ
నీ బిడ్డలతోటి మాతోటి అందరితో ఈ రాత్రి మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. మీ కొరకు ప్రభువా బిడ్డల బలమైన సాధనాలుగా వాడబడుదురు గాక. ఇలాంటి పుట్టినరోజులు వారి జీవితంలో వంద చెరుగును గాక. నిండు ఆయుష్కాలం వారికి కలుగును గాక. నాయన ఈ శరీరంలో ఈ ప్రాణం ఉన్నంత కాలం ప్రభువా మిమ్మల్ని ప్రకటించే కృప నీ బిడ్డలకి కలుగును గాక. అట్టి మనస్సులు నీ బిడ్డలకు ఇంకా దయచేయండి. సమయాల మీద ఉన్న అభిషేకము నీ బిడ్డ మీదకి వచ్చును గాక. ప్రభువా మీరు కృప చూపించండి నాయన. ఒక ప్రవక్త వల్లే ప్రభువా అనేకులకి మాదిరికరంగా ఉండేటటువంటి ఒక బలమైన సేవకురాలు వల్లే ప్రభువా అనేక వందలు వేల లక్షల కోట్ల ఆత్మలు ఆ బిడ్డ ద్వారా రక్షణలోనికి వచ్చే ఒక బలమైన సాధకంగా ప్రభువా ఆ బిడ్డ నీ కొరకు వాడబడును గాక. అలాంటి అభిషేకం నీ బిడ్డ మీదకి దిగవచ్చును గాక. అమూల్యమైన సందేశాన్ని అందించినటువంటి నాయన తమ్ముడు అఖిల్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. యవ్వన కాలంలో ఆ బిడ్డను కూడా మీరు బహుబలంగా రోషంగా నీ పని కొరకు వాడుకుంటున్నందుకు వందనాలు. తన జీవితంలో కూడా నీ చిత్తము నెరవేర్చబడను గాక. నీ కొరకు ఆ బిడ్డ కూడా బలంగా వాడబడను గాక. ఇప్పుడు వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి. దైవ సేవకుల్ని వారి కుటుంబాలని పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి సేవకులుగా మమ్మల్ని ప్రేమించి కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషిస్తున్నాను ప్రియులారా. మరి వాస్తవంగా ఉపవాసం ఉండి సంఘ బిడ్డలుగా మీరందరూ చాలా ప్రార్థన చేస్తూ వచ్చారు. అందరూ కూడా మీరు చేసిన పరిచర్య కంటే కూడా మిన్నైన మీరు గమనించారా, చాలా చక్కగా క్రమంగా పద్ధతిగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి వాతావరణాన్ని అనుభవిస్తూ ఇది జరిగింది, ఇది నిజం అని నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మనం అనుకున్నాం 7 నుండి 10 గంటల వరకు అని చక్కని సమయాలు. మాట్లాడిన దైవజనులు అందరూ కూడానండి చాలా, కనీసం ఒక్క వ్యక్తి కూడా ఏదో ముందుకెళ్ళిపోయే సమయాన్ని ఇబ్బంది పెట్టారు అన్న వాతావరణం లేకుండా. ఇందాక తమ్ముడు శ్యామ్ చెప్పినట్టుగా 4 దైవజనులు మాట్లాడిన ఒక 10-15 నిమిషాల లోపలనే అలాగ చక్కగా మాట్లాడేయటం అనేది చాలా సంతోషకరమైన సంగతి. మరి ఈ సమయంలో మంచి వర్తమానం కూడా మనం తగిన సమయంలో ఒక 20-25 నిమిషాలు చాలా అమూల్యమైనటువంటి సమయాన్ని మనం వింటూ వచ్చాం. ఎంతమంది దేవుని వాక్యంతో దీవించబడ్డాం అనుకుంటున్నారు? హల్లెలూయా. నిజంగా అఖిల్ ఇందాక చెప్పినా ఆ చెడిపోయిన గడియారం కూడా పెట్టాం. అది ఎక్కువ చెడిపోయింది, ఉంచుతా ఇక ఉంచుతా ఇక దానికి మిషన్ కూడా వేపించుకుని అట్టాగే ఉంచి ఈసారి ఆ గడియారం తెచ్చి ఇక బాగు చేసే సెక్షనే లేదు కదా అది పెట్టాలా. ఏదేమైనా చిన్న వయసులో నేను అఖిల్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ప్రియులారా చూడండి, మరి ఇంత కూడికలో అఖిల్ని మేము నేను ఆలోచన చేశాను గత ఈరోజు ఇచ్చింది కాదు. అఖిల్ నీకు తెలుసులే దీని వెనక చాలా రోజుల నుంచి ఆలోచన ఉంది, ప్రార్థన ఉంది. ఎందుకంటే ఇది నా మట్టుకు నాకు నా కుటుంబంలో జరిగే చాలా విలువైన కూడిక నాకు. అందుకని ఒక చక్కని సందేశం అనుకున్నప్పుడు దేవుడు ఎప్పుడైతే నువ్వు మెసేజ్ పెట్టి ఇక్కడికి వస్తున్నాను అంకుల్ నేను ఇట్లా అని మీరు ఎప్పుడు పెట్టారో 4 అయితే సుమారు అప్పటి నుంచే నాకు ఒక ఆలోచన, దేవుడు వీళ్ళందరినీ అసలు అనుకోకుండా చాలా ఆశ్చర్యకరమైన రీతిలో వాస్తవంగా ఆలోచిస్తే తమ్ముడు రమేష్ని కానీ మరి అఖిల్ని కానీ పక్కనున్నటువంటి జయరాజ్ అన్నయ్యని కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి సేవకులకి మేము వీళ్ళు మేము చెప్పక మునిపే మేమే వస్తున్నాము అంటూ వారందరూ కూడా రావటానికి ఇది దేవుని ఏర్పాటు. హల్లెలూయా. కనుక అప్పుడే మేము అనుకున్నాము అఖిల్కి ఇస్తే బాగుంటుంది, చక్కగా ఒక క్లుప్తంలో మంచి క్లుప్తంగా ఒక మంచి వర్తమానం అందిస్తాడు. అదే రీతిగా ప్రభు వాడుకోవటాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. యవ్వన ప్రాయంలో నాకు తెలిసి ఒక చాలా చిన్న వయసు అఖిల్ది, దేవుడు ఇంత బలంగా వాడుకోవటాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. దైవ దీవెన ఉండునుగా. ఇంకా రానున్న రోజుల్లో బాబు చాలా బలంగా దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సమయంలో అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మరి జయదాస్ గారికి నిజంగా చాలా అమూల్యమైన మాటలు, తమ్ముడు చెప్పినట్టుగా తక్కువ సమయంలో చాలా విలువైన, అది కూడా ఒక పెద్ద ప్రసంగమే నన్నడిగితే. ఒక దైవజనుడిగా 22 సేవలో నేనున్నాను కాబట్టి నాకు తెలుసు ఆ క్వాలిటీ. మంచి విషయాలు మీరు కూడా చెప్పారు. అలాగే శుభాకర్ అన్నయ్య కానీ చాలా విలువైన మాట, శుభాకర్ అన్నయ్య అలాగే మోషే పాస్య వీళ్ళందరూ కూడా చాలా మంచి మాట. ప్రజలు ఈ కూడికకు అన్నిటికంటే మించిన సంతోషం మాకు కలిగిన ఆశీర్వాదం ఏంటి తెలుసంటే మేము వేసుకున్న వస్త్రాలు కాదు, ఇప్పుడున్న అలంకరణ కాదు, వచ్చిన బహుమతులు కాదు, వీటన్నిటి తినే భోజనం కాదు, ప్రేమ విందు అన్నిటికంటే మించండి. ఇక్కడ నా మట్టుకు నాకు
ఈ కూడిక ఎవరి కోసం అయితే ఏర్పాటు చేశానో ఆ తల్లిగాడికి. ఇందాక అఖిల్ ఒక మాట అన్నాడు, వాడు వాడు అంటాడు, నాకు మగపిల్లలు లేరు కాబట్టి ఆ తని ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు. పిల్లలంటే చిన్నప్పటి నుంచి తల్లి వాడు అరే నాన్న సంఘంలో కూడా చాలా మంది అలా పిలుస్తుంటారు. అందులో ఎంతో ఆప్యాయత ఉంటుంది, ఎంతో ఆప్యాయత. నిజంగా ఈ కూడికలో నాకు కానీ తల్లిగాడికి కానీ దేవుని మాటలు దొరికినాయి. చూడండి, చాలా మాటలు దొరికినాయి. ప్రతి దైవజనుడు నిలబడి చెప్పేటప్పుడు చదివించిన ప్రతి మాట ఒక ఆణిముత్యం లాగా మాకు దొరికినట్టే. దేవునికి స్తోత్రం. పిల్లలు ఇది నిజంగా ఎంత సంతోషం, ఎంత సంతోషం. అఖిల్ మాట్లాడుతూ కూడా జయదాస్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట అలా చెబుతూ ఉండగా ఆ రాజు గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతో సంతోషం ముఖం వెలిగిపోయింది అంటే అది దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు అండి. ప్రభువు మాతో మాట్లాడాడు కదా, మీరు ఎవరికేం చెప్పలేదు, ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని వాక్యాల ద్వారా అన్నప్పుడు కలిగే సంతోషం అండి. కోటి రూపాయలు మనకు వచ్చినా కలగదండి, అది అనుభవించిన వ్యక్తికే తెలుసు. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఆత్మ సంబంధమైన విషయాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి, శరీర సంబంధమైన వ్యక్తికి భౌతిక పరమైన విషయాలు ఆనందాన్ని ఇస్తాయి. ప్రజలు నిజంగా ఈ రోజున మాట్లాడిన ప్రతి దైవజనుడు విద్యుం తమ్ముడు కానివ్వండి, అందరూ కూడా చెప్పినటువంటి ప్రతి మాట దేవుడు మాకు ఇచ్చిన దీవెనగా వాగ్దానాలుగా అన్నీ కూడా తీసుకుంటున్నాము. ఆ వాక్య వాగ్దానాలన్నీ మా పరిచర్యలో, మా కుటుంబంలో, ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమం అంతా ఎవరిని ఉద్దేశించి దేవుడు ఏర్పాటు చేయించాడు, ప్రత్యుష జీవితంలో కూడా ఆ వాక్య ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం కూడి వచ్చిన దైవ సేవకులకు, జయరాజ్ గారికి కానీ, అఖిలికి కానీ, మరి ఫిలిప్పయ్య గారికి, మోషేకి, అలాగే మరి తమ్ముడు సంతోష్, శ్యామ్ అందరికి కూడా, ఆనంద్ కూడా, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు మరి ఈ కూడిక నేను కొంచెం ప్రశాంతంగా ఉండటానికి, ఎప్పుడండి ఎంత పెద్ద కార్యక్రమం అయినా చాలా కూల్గా ఉండటానికి, ఒత్తిడి లేకుండా ఉండటానికి చాలా ఇష్టపడతాను. గలిబిలి కంగారులు అవి పెద్దగా, ఎందుకంటే అంటే ఒక సమయంలో ఉందేమో యవనస్తుడు, కానీ నా వయసే దాదాపు 50లోకి వస్తూ ఉండగా ఒకటి అలాంటిగా ఇంకా నేను ఒత్తిడి పడేంత పరిస్థితి లేదు. ఎంతమంది సేవకుల్ని, పరిచయం చేసే బిడ్డల్ని, ప్రార్థించే సంఘాన్ని, ఇంతమందిని ఒక సమూహంగా దేవుడు ఇచ్చినప్పుడు కూడా ఇంకా నేనేం ఒత్తిడి పడకుండా నెమ్మదిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. దేవుడు ఎవరిని వాడుకుంటాడు వాడుకుంటాడు, పరిశుద్ధాత్ముడు ఎటు కూడా కొడుకులో కదలాడుతూ ఉంటాడు, క్రమంగా జరిగిస్తాడు. వీళ్ళలో దాదాపు ప్రతి మీటింగ్ కానివ్వండి, కొడుకులు కానివ్వండి, చాలా చక్కగా తమ్ముడు శ్యామ్ ఉంటే నాకు నిండుగా ఉంటుంది, వాస్తవంగా నిండు మనసుతో చెప్తున్నాను. తమ్ముడు చాలా చక్కగా క్రమమైన పద్ధతిలో ఎక్కువ తక్కువ మాట్లాడకుండా చాలా నీట్గా నడిపిస్తాడు. ఈ కూడికి ఇంత బాగా జరగటం వెనక కూడా తమ్ముడు శ్యామ్ నడిపించటం కూడా ఒక కారణం. తమ్ముడికి కూడా నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు శ్యామ్. చాలా సంతోషం, ముఖ్యంగా రమేష్ తమ్ముడు. ఇదంతా నండి దేవుడిచ్చిన ఒక బంధం. ఇంకో మాట చెప్పాలంటే ఇటు అఖిల్ కానివ్వండి, తర్వాత వారితో వచ్చిన దైవజనులు కానీ, ఇక్కడ గిద్యోను తమ్ముడు కానీ, వారితో వచ్చిన తమ్ముడు కానీ, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి లైట్ కూడా కరెక్ట్ చేశారు ఈయన కానీ, మా తమ్ముడు రమేష్ ఆ పాటలకి సంకేతం వహించింది ఈయన, వీళ్ళందరూ పరిచయం అవటానికి కారణం ఎందుకు, వాడిని వాడుకొని ప్రత్యుషాన్ని దేవుడు ఈ సహవాసాన్ని. వీళ్ళలో వాస్తవంగా చాలా మంది మిస్ అయ్యారు కదండి, ఈ కానా కానా ఒక స్టార్ మేకర్ రోల్ కోసం ఏర్పాటు చేసిన కానా, మీరు వచ్చి కూర్చున్నారు కదండి. మేము అంత ఆలోచన చేసాం, కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఎవరికో బాగోపోవటం, కొన్ని పరిస్థితులను బట్టండి చాలా మంది రాలేకపోయారు. వాస్తవంగా ఏమంటే ఒక పెద్ద టీమే, మన సంఘం ఎంత ఉందో అంత టీం ఉంది వాడి, అంతమంది పరిచయంగా దేవుడు నిజంగా దైవ సేవకుల నోట పలికించినట్లు తల్లిని దేవుడు చాలా బలంగా వాడుకుంటూ దీవెనకరంగా చేశాడు. అది నాకు ఎంతో సంతోషమైంది. బిడ్డలిద్దరి మీద కూడా ఆ కృప దేవుడు ఉంచాడు. ఆ రీతిగానే ఇదిగో తమ్ముడు రమేష్ కానీ, ఫ్యామిలీ అమ్మాయి కానీ, వాళ్ళ చెల్లి గారు అందరు రావటం, ఉదయం 10 దిగారు, చాలా సంతోషం. సొంత అన్నతమ్ముళ్ళగా ఉంటాం. ఇందాక అఖిల అన్నట్టుగా నేను రమేష్ ఒక తల్లి గర్భాన పుట్టలేదనే కానీ మాకు అంత చక్కని సహవాసం నాకు తెలుసు. ఇది నోటి మాట కన్నా హృదయానికి తేడా ఉన్నప్పుడు అవి పెద్ద పని చేయవయ్యి. మేము ఎలా ఉంటామో ఇంట్లో కూడా మేము ఎలా మాట్లాడుకుంటాము, ఎలా స్వతంత్రం ఉంటాము. ఈ రోజున నేను ఒక గొప్ప వ్యక్తి విదితను, గతంలో ఎంతో సినీ ఫీల్డ్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు దేవుళ్ళు చాలా బలంగా వాడబడుతున్నటువంటి ఒక గొప్ప దైవజనుడి కుమారుడు, దేవుని చేతిలో ఒక పాత్ర. అయినా కూడా నేను రమేష్ అని అలా స్వతంత్రంగా పిలవగలుగుతున్నా అంటే ఒక అన్నదమ్ముల బంధం దేవుడు ఎంతో ఇచ్చాడు. తమ్ముడిని బట్టి, కుటుంబాన్ని బట్టి సంతోషిస్తున్నాను. తమ్ముడు కూడా ప్రత్యేక వందన తెలియజేస్తాను. నా చెల్లి పుట్టినరోజు అయితే నేను రాకుండా ఎట్టని, వీళ్ళందరూ కూడా మామూలుగా తోపలేదు, వీళ్ళందరూ ఇలా రావటం నాకైతే చాలా చాలా సంతోషం. ఇది దేవుని కార్యం, దేవుని స్తోత్రం.
పిల్లలు చాలా సంతోషం. నేను ముగించేస్తున్నాను. మరి ఈలోపు హరీష్ మీరు వచ్చి ఈ టేబుల్ కొంచెం ఇలా తిప్పి ఆ కేక్ అది అరేంజ్ చేయండి. ఈ కేక్ అరేంజ్ చేసే లోపు రెండు మాటలు మీకు చెప్తానండి. మరి దైవ సేవకులు అందరితో పాటుగా నేను చెప్పిన అందరితో పాటు ఇక్కడ తమ్ముడు విష్ణు, నాన్న విష్ణు, వేణు వేణు, జ్యోతిరాజ్ అన్నయ్య కుమారుడు. ఈ మధ్య రీసెంట్గా అన్నయ్య ప్రభు పిలుపుని అందుకోవటం, ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరిగింది మీకు తెలుసు. దాదాపు 22 ఏళ్ళుగా నేను ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్నయ్య ఫోటోలు కానీ షూటింగ్ కానీ అన్నయ్య చేశారు, మీకు తెలుసు ఎంత ప్రేమో. అదే సమయంలో ఆ తర్వాత తమ్ముడు వేణు అన్నాడు, అంకుల్ డాడీ లేరని మీరేం మొహమాట పడద్దు, ఏదున్నా నేనున్నా, డాడీ మీకు ఎలాగో నేను అలాగే, మీరేం ఆలోచించొద్దు, మీరు ఒక్క మాట చెబితే చాలు, నన్ను మీరు దృష్టిలో ఉంచుకోండి అన్నారు. నిజంగా బాబుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు కూడా కేవలం ఫోటోలు తీస్తే సరిపోతుందంటే ఎందుకు అసలు మన కెమెరా ఉందని నేను చూసుకుంటాను, నేను పెడతాను కదా, అంటే మందిరంలో కొంచెం ఇబ్బంది అయితేమో, కొద్దిపాటి మందిరం కదా, కొంచెం తిరగటం అది డిస్టర్బెన్స్ ఉంటుందేమో అని అన్నట్టుగా మీటింగ్లు పెడుతూలే నాన్న వద్దులే అంటే కాదనుకులు నేను పెట్టాల్సిందేనని వెళ్ళాను. నిజంగా ఆ సమయం వచ్చినప్పుడు నాకు కూడా అనిపించింది. ఇది కూడా చూడండి, ఇవన్నీ అదే నేను ఎప్పుడు మీకు బోధిస్తాను, దేవుని ఏర్పాటులో ఉంటే దానికి మనమేమి కొంత కంగారు పడాల్సిన పని, సమస్తం సమకూడి దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. తమ్ముడు తమ్ముడిని బట్టి వేణుని బట్టి చాలా సంతోషిస్తున్నాను. మంచి బిడ్డ, ప్రార్థన చేయండి. మంచి మరి జాబ్ కోసం కూడా బాబు ప్రయత్నం చేస్తున్నాడు. కుటుంబం చాలా సమస్యలో ఉన్నారు మీ అందరూ తెలిసి, ఇంటి విషయంలో కానీ ఈ మధ్య మరి అన్నయ్యని తండ్రిని పోగొట్టుకుని కానీ ప్రార్థన చేయండి. తప్పకుండా బిడ్డకు మంచి భవిష్యత్తు దేవుడిచ్చును గాక. బాబు కూడా వచ్చి కార్యక్రమం అంతా కూడా ఇలా షూట్ చేయటం, వారితో వచ్చిన బాబుకు కూడా కృతజ్ఞతలు. దైవ దీవెన మీ అందరికి ఉండును గాక. అలాగే సంఘంగా ఈ రాత్రి మీరు అందరు రాకపోతే మరి ఇక్కడ నిండుదనం ఏముంటుంది చెప్పండి, ఉండదు కదా. నేను ఎప్పుడు ఇదే నమ్ముతాను, నేను ఎప్పుడు ఇదే చెప్తాను, పిల్లలు నిజమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తులు ఎక్కడికైనా వస్తారు, నేను దాన్నే నమ్ముతాను. కనుక మీరు ఈ రాత్రి అందరూ మీరు వచ్చారు, చాలా సంతోషం. దైవ దీవెన మీ అందరికి ఉండును గాక. మరి ఆయా స్థలాల నుంచి కొంతమంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ఏమంటే స్థానికంగా సంఘ బిడ్డలు అందరికీ కలిపి పరిచర్య చేసిన బిడ్డలు కానీ మరి ప్రార్థించిన బిడ్డలు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆత్మకూరు నుండి జాన్బాబు అన్నయ్య రావటం, వారితో పాటు ఏసన్న రావటం చాలా సంతోషం. అన్నయ్య కుటుంబానికి మాకు మంచి సహవాసాన్ని ప్రభు ఇచ్చారు. అన్నయ్యని బట్టి కూడా చాలా సంతోషంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. పిల్లలను నేను 5-10 నిమిషాల్లో ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఈ కూడిక అలాంటిది, ముందు నుంచే 10 o'clock అని ఎందుకు అన్నామంటే ఈ కూడిక ప్రొసీజర్ అలాంటిది. ఎందుకంటే ప్రతి దైవజనుడు ఇది ఒక నిండుగా ఫుల్ఫిల్గా ఉండేటటువంటి ప్రార్థన, ఏదో మామూలుగా ఏ కోడికి ఉపవాస కోడికి అలా కాదు కదా. అందుకని మీరు చాలా ఓపికగా ఉన్నారు. చూడండి, మనం చాలాసార్లు 11:00, 12:00 1 గంటకు భోజనం చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఏం ఒత్తిడి పడకుండా ఇప్పటి వరకు ఓపిక ఉన్నారు. ఈ చిన్న కార్యక్రమంలో కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండండి. 5-10 నిమిషాల్లో నేను ఆశీర్వాద ప్రార్థన చేసి చక్కటి భోజనం మీకు పెట్టి నేను పంపిస్తాను. దైవ దీవెన మీకు ఉండును గాక. మరి మిమ్మల్ని అందరినీ ఒకేసారి మీటింగ్స్ కూడా ఆహ్వానిస్తున్నాను. 8, 9, 10 తారీఖుల్లో కూడా మీటింగ్స్ ఉన్నాయి, అది నేను తర్వాత మీకు చెప్తాను. ఈ సమయంలో చాలా సంతోషం. మరి సమయంలో మరి దైవ సేవకులు వయసులో పెద్దవారు ఫిలిపై వారంటే ఇప్పుడు కూడా నాకు ఆ పెద్దది కాని బట్టి నాకు చాలా అభిమానం. వారు తల్లి కోసం ప్రార్థన చేస్తారు. మంచి దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు. అద్భుతాల్లో మహాకార్యాలు అయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నా ప్రభువానాయనా. ఇప్పుడు వరకు నాయన నీ దయా కిరీటం
ఇదిగో నాయన మరొక సంవత్సరాన్ని మరొక సంవత్సరం అడుగుపెట్టుకున్నాను. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు నీ కృప ఈ దయా తెలియకుండా పెడతాను. ఎలాంటి పుట్టినరోజులు ప్రభు సందలోనైనా ఇలా జరుపుకోవడానికి రాబోయే కాలంలో పెడతాను. బలమైన బాణముగా మీరు వాడుకుంటారు నాయన. ఇదిగో ప్రభు నీ సన్నిధిలోనైనా నీ కృపా కటాక్షముతో పెడతాను. సహాయము చేసి నీ కృపా కటాక్షముతో నీ మీరే ఆదరించి నడిపించు. మహిమా కలత ప్రభావాన్ని మీరు జీవితం కూడా దేవుడు అంత మధురంగా ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా దేవుడు మార్చును గాక. అందరూ కలిసి సమయంలో ఎక్కడ చేస్తున్నారో చెప్పకూడదా. Thank you.
కష్టం కాబట్టి ఆ సెక్షన్ కొంచెం బ్రేక్ చేసాం, దయచేసి గుర్తుపెట్టుకోండి. మరి ఈ సమయాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. మీరు ప్రార్థన చేశారు చూడండి, అది కేక్ పెట్టడం కంటే మీరు ప్రేమతో భావతో ప్రార్థన చేయకండి. ఈ చిన్న ముక్క కేక్ పెట్టడం కంటే కూడా 100 రెట్లు ఎంతో ఎక్కువైనటువంటి మాకు సంతోషం. చాలా దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మరి కేక్ కూడా అండి, మరి కాసువలో ఉన్నటువంటి ఒక చిన్న సంఘం దేవుడు నాకు ఇచ్చిన సంఘ బిడ్డలు వారికి వారే అలా ఏర్పాటు చేసుకొని కేక్ కూడా తీసుకొచ్చారు. ఆ బిడ్డలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమె చాలా సంతోషం. ఈ సమయంలో నేను ఒక ప్రార్థన చేసి ముందు ఒక ప్రార్థన. సకల ఆశీర్వాదాల కారణభూతుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు జీవాధిపతి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కూడికి ఇంత చక్కగా జరిగించినందుకు మీ కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. ప్రభు ప్రార్థించిన బిడ్డలు, పరిచయం చేసిన బిడ్డలు అయ్యా, ఆ స్థలాల నుంచి కదిలి వచ్చి దైవజనుడి కుటుంబానికి నేను వెళ్ళాలి, ఆ కొడుకులో నేను ఉండాలి, చెల్లి కొరకు నేను మాట్లాడాలి అన్న సంతోషంతో ఇక్కడ దాకా వచ్చిన చక్కటి విషయాలు ప్రభువా మీరు ఉంచిన మాటలు అందించిన దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలను అందరినీ యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నారు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్రగా మీరు ఉంచి ప్రపంచవ్యాప్తంగా మీరు వాడుకోండి. అనేక కోట్ల ఆత్మల్ని మీ రాజ్యంలోనికి తీసుకొచ్చే ఒక గొప్ప సేవకురాలుగా చేయండి. మీ చేతులకే అప్పగిస్తున్నాం, గాయపడ్డ మీ హస్తాల్లోనే పెడుతున్నాం. ఆరోగ్య క్షేమాలు అనుగ్రహిస్తూ ఇలాంటి పుట్టినరోజును 100 చేసుకోవటానికి సహాయం చేయండి. ఆయుష్కాలం అంతా మీ మహిమ కొరకు వాడుకోండి. మహిమ గణత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. దయచేసి అలా కూర్చోండి. ఒక 2-3 నిమిషాలు దయచేసి కూర్చోండి. నేను ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం అందరి తల నుంచి కలగిస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం మనం తీసుకున్నాం. అందరు చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జరిగించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ సేవకుల కుటుంబాలను మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి మీకు వందనాలయ్యా. ఆశ్చర్యకారాన్ని బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. ఈ కుటుంబాన్ని ప్రభువా మీ సేవకి యాజకత్వం తండ్రి, సేవకే ప్రభువా మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా.
ఇంకా ఈ యొక్క తండ్రి సావకుల కుటుంబం ద్వారా ప్రభువా పరిచర్యను విస్తరింపచేయండి ప్రభువా. నీకు వందనాలయ్యా. ఇంకను అనేక సంఘాలు ఏర్పాటు చేయడానికి ప్రభువా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సౌల సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభువా, పరిచర్యను విశాలపరచండి ప్రభువా. ఇంకను ప్రభువా మీ దాసుడు ఎక్కడ అడుగు పెడతా ప్రాంతాన్ని ప్రభువా మీ సావకులు మీరు అప్పచెప్పుదురు గాకని ప్రార్థిస్తాం ప్రభువా. వందనాలు. అలాగే ప్రభువా కారు విషయంలో చేసిన తండ్రి అద్భుతాలను బట్టి మీకు వందనాలయ్యా. ఇంకను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభువా మీరు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రభువా. వీటన్నిటికీ నేను అనేక మంది సావకులు పిలిచి ప్రభువా, అనేక మంది సంఘ బిడ్డలు పిలిచి ప్రభువా తండ్రి వారి యొక్క తండ్రి ప్రభువా కృతజ్ఞతా స్తుతులు ప్రభువా మీ ఎదుట వీరందరితో కలిసి పంచుకోవడానికి ప్రభువా తండ్రి మా అందరినీ మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. ఈనాటి కూడిక ఆశీర్వాదాన్ని ప్రభా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తాం ప్రభా. అయ్యా గిన్నె నిండి పొరలట్లుగా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా సర్వ సమృద్ధి కలుగుచేయమని ప్రార్థిస్తాం. వందనాలు. ప్రత్యేకించి దినాన ప్రభా నూతన సంవత్సరాన్ని ప్రభా దయాకిందికి ధరింపు చేస్తున్న మీ కుమార్తెను ప్రభా మరొకసారి మీ పాదస్థాన ఎత్తిపడుతుండగా ప్రభా మీ ఆశీర్వాదాస్తాన్ని మీ కుమార్తె మీద చాచినందుకు మీకు వందనాలు. మీ చల్లని కళ్ళ దృష్టి పెట్టి మీద ఉంచినందుకు మీకు వందనాలు. అయ్యా రానున్న దినాల ప్రభా తండ్రి నాయన నీరు కట్టిన తోటల వలె ప్రభా తండ్రి బిడ్డ జీవితాన్ని ప్రభా తండ్రి ఫలింపులోకి తీసుకొస్తున్నందుకు మీకు వందనాలయ్యా. అనేక మంది ఆత్మీయులకు తండ్రి తల్లిగా మీరు ఆశీర్వదించబోతున్నందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యా బిడ్డల్లో కూడా ప్రభా మీరు వచ్చిన ప్రభా అనాది సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ ఏర్పాటును బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. అయ్యా మీ చిత్తంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము. ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఈ గుడికి ఇంత ఘనంగా జరగడానికి దేవా మీరు మా మధ్య అదృశ్యమైన తండ్రి హస్తాన్ని ఉంచి ప్రభా ఆత్మరూపిగా సంచరిస్తున్న మీ ప్రేమను బట్టి నైనా సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గుడికిలో ప్రభా తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి సహకరించిన పాల్గొన్న తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి నాయన తండ్రి నూరంతుల ఆశీర్వాదాలతో దీవించినైనా అయ్యా ప్రభా నోటి నిండా నౌకలకు చేసి దీవించమని ముందున్న తండ్రి మీటింగ్స్ కూడా ప్రభా తండ్రి అయ్యా జయకరంగా మీరు జరిగించండి ప్రభా తండ్రి. ఒక దినానికి మించి ఒక దినము నాయన మహిమ నుండి అత్యధిక మహిమల సభలు జరిగించి ప్రభువా అనేక ఆత్మల పంట కొయ్యడానికి కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఘనమైన దీవెన కూడిన మనందరికీ సదా తోడై తోడై నడిపించును గాక. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆజనులకు సంఘ బిడ్డలకు ఆత్మీయులకు ప్రత్యేకంగా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టిన ప్రత్యుషాలని సదా తోడై తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు నాన్న, అందరికి.